డొక్కు కారు కుమారి గారు ఏమని వక్కాణించినారు? ఏమిటి నాది డొక్కు కారా? రినాల్డ్ కార్ అంటే ఏమిటి పెద్ద గొప్ప? ఐ సే డూ యు నో మేనర్? నాకు తెలుసునని నీకు తెలియదు, కానీ నీకు తెలియదని నాకు తెలుసు. అది నీకు తెలుసా? వాట్ తెలుసు తెలుసు ఈ చాటర్ బాక్స్. వాట్ డూ యు నో? నిన్ను తెలుసు, నీకున్న వన్య తెలుసు, వన్యదేరిన నీ దూర వయసు తెలుసు. షట్ అప్ మిస్టర్, టేక్ బ్యాక్ యువర్ కార్. వెనక్కి తీ. ముందైన వెనకైన ముద్దు గుమ్మల కందగించును. ఇన్నాళ్లుగా మన జాతకాన లేదు వెనుదీయుటన్నది, ఈనాడు రాదు ఇక ముందు రాబోదు. చూడు మిస్టర్, నీ అలవాట్లు నీ ఇంట్లో, నాట్ హియర్. ఇది నీ గ్రాండ్ ఫాదర్స్ ప్రాపర్టీ కాదు, ఇది పబ్లిక్ రోడ్. డూ యు నో ట్రాఫిక్ రూల్స్? డూ యు నో కార్ డ్రైవింగ్? కారైననేమి కుర్రకారైననేమి నడిపించి పొగరణిగించగలను? యూ ఫూల్ ఇడియట్! ఓ యూ ఫూల్ ఇడియట్ కార్! టేక్ బ్యాక్ యువర్ కార్! దుర్గా, ఏమిటి గొడవ? అన్నయ్య నువ్వా? ఏమిటి నడివిది భాగవతం? భాగవతం కాదమ్మా, కలాపం, అమాకలాపం, సత్యభామాకలాపం. ఈ రౌడీ నన్నయ్య అంటానికి నీకు సిగ్గులేదు? సిగ్గెందుకు? నిజంగా అన్నయ్య మా పెళ్లి కొడుకు. ఆ సరే గాని ఇంతకీ అసలు గొడవ ఏమిటి? చూడవే, తనకేదో పెద్ద లేటెస్ట్ రినాల్డ్ కారు ఉందని చిన్నగా తీసుకొచ్చి ఎదురుగా ఆపాడు. వెనక్కి తీయమంటే తీయడు. తమరేల వెనక్కు తీయరో దయచేసి తెలుపండి. మీ కారుకు రివర్స్ గేరు లేదా? లేక రివర్స్ చేయడం మీకు చేత కాదా? అన్నయ్య ఎంతైనా ఆడపిల్ల. ఆడపిల్ల? ఓహో, నువ్వు చెబుతున్నావు గనక నమ్మాలి. చూడవే, ఎలా మాట్లాడుతున్నాడు చూడు. అన్నయ్య నువ్వే కాస్త సర్దుకో, నా మాట వినవు. విరుదను చెల్లి, విరుదను. నీవు చెబుతున్నావు గనక వినదను. చెల్లెమ్మ చెప్పినది కనుక పోలిస్తున్నాను. అటు చూడుము, నో ఎంట్రీ. దయచేసి ఇంకెప్పుడు తప్పుదారిన రావద్దు, వచ్చి దబాయించవద్దు. టాటా, బై బై, చీరియో. తల్లి దుర్గా, దారి క్లియర్ అయింది, మనసు కూడా క్లియర్ చేసుకొని ఇక దేని తల్లి. చాలా థ్యాంక్స్. వెల్కమ్. హాయ్
ఏమ్మా ఏదో పెద్ద కబుర్లు చెప్పావు, అటు చూడు. ఏమిటి మీ అన్నయ్య ఏమైనా చెరుకు ముక్క లేక బెల్లం ముక్క అలా ఈగల్లో ముసురుకుంటారు ఏమిటి? ఒక్కసారి రుచి చూసావంటే నీకే తెలుస్తుంది నువ్వు అనేది ముసురుకుంటావు. ఇప్పుడు ఆడవాళ్లే గాని మగవాళ్ళ సంగతి అవసరం లేదట్రా. అరే వాళ్ళు అందంగా ఉంటే ఎలాగరా మాట్లాడుకుంటా, శక్తిరే ఉండాలి కళ్ళలో. ఏమిటో ఏముందో ఏమో. రే ప్రసాద్ మళ్ళీ ఎప్పుడు రా నీ నాటక ప్రదర్శన? రేపే ప్రిన్సిపాల్ గారు పిలవడానికి వచ్చాను. ప్రసాద్ సారీ, ప్రిన్సిపాల్ పిలవమని నాతో చెప్పావు కదరా. అవును. మరి ఇప్పుడు నువ్వు కలవడానికి వచ్చింది ఆడపిల్లనా ప్రిన్సిపాల్నా? ఓహో నీతో చెప్పిన సంగతి మర్చిపోయాను రా. సరే పిలిచావు కదా, ఓకే కమ్ ఆన్ బై బై. అసలు ఈ కాలేజీకి మీ అన్నయ్యకి ఏమిటి సంబంధం? ఏమిటి అలా తీసి పరుస్తున్నావు? ఇప్పటికీ మా అన్నయ్య గోల్డ్ స్టూడెంట్, కాలేజ్ కి ఈనాటికి ఏకైక హీరో. ప్రసాద్ అంటే కాలేజ్ పిల్లలందరూ పడిచేస్తారు. ఏమిటో అంత గొప్ప. రేపు సాయంత్రం రా, చూపిస్తాను. చూద్దాం. రండి రా, రండి రండి రా, రండి వినండి నా సుద్ధులు. రండి రా, రండి వినండి నా సుద్ధులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. రండి రా, రండి వినండి నా సుద్ధులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. ఇద్దరికన్నా ఎక్కువ సంతానం వద్దని అంటున్నది ఫ్యామిలీ ప్లానింగ్ మంత్రిని. ఆమె ఏడో కూతురికే ఓ మూడో నెల. ఆమె కూడా ఇప్పుడు రెండో నెల. చిర్ర చిక్క 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 చిర్ర చిక్క 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 చిర్ర టర్రాట రటరాట రాటరా. ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు. ప్రజాసేవ కోసమని 10 లక్షలు ఖర్చు పెట్టి పదవికి వచ్చాడో నాయకుడు. వచ్చాక తన కోసం పాపం 10 కోట్లే కూడా పెట్టుకున్నట్ట. రండి రా, రండి వినండి నా సుద్ధులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. కష్ట సుఖాలను మనతో సమానంగా పంచుకుంటామన్నారు పాలకులు. అన్నమాట ప్రకారమే వాటాలు వేశారు. కష్టాలేమో మనకు, సుఖాలన్నీ వాళ్లకు. విద్య ఒక వ్యాపారం, వైద్యం ఒక వ్యాపారం, వెళ్ళి ఒక వ్యాపారం, గుళ్ళోను వ్యాపారం, ఓటు ఒక వ్యాపారం, సీటు ఒక వ్యాపారం. వ్యాపారం కానిది ఒక్కటే, నీ సావు నువ్వు సావడం. కోతి కూర్చునేది కొమ్మ మీద, నక్క గోతి మీద, నీ గోడ మీద, రా బంధు శవం మీద, రారాజు కూర్చునేది గడ్డ మీద. రండి రా, రండి వినండి నా సుద్ధులు. చదువుకోని విద్యలు చిన్నలకు పెద్దలకు బుద్ధులు. ప్రసాద్ ప్రసాద్, ఆడిటోరియంలో ఎన్ని కడుపులు ముక్కలు చెక్కలయ్యాయో, చెక్కలు ముక్కలయ్యాయో, నవ్వు ఒకటే నవ్వు. నువ్వు నటశేఖరుడివి, నవ్వుల నట సామ్రాట్వి, హాస్యరస చక్రవర్తివిరా. ఆంధ్రుల అల్లారు నవ్వుల జల్లివి. నీ నటనకి మామూలు కంగ్రాచులేషన్స్ పనికిరావు. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, వెరీ వెరీ గుడ్. హై, కంగ్రాచులేషన్స్. బ్రహ్మాండంగా ఉంది ప్రదర్శన. ప్రసాద్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హై దుర్గాదేవి గారా, దయచేయండి దయచేయండి. అభిషేకం, అభివందనాభిషేకం. ఆహాహా, ఏమి నటన, ఏమి నటన! ఇటువంటి నటన ఈ భూ ప్రపంచంలోనే లేదు, ఇక ముందు రాదు. అలా అని మిమ్మల్ని పొగడాలనా మీ అభిప్రాయం?
చాలా పొగడలేదనా మీ అభిప్రాయం? మీరు ఆడియన్స్ లో కూర్చుని నవ్వారు, ఆ నవ్వులే నాకు పొగట్టదు. ఒకసారి దొంగ నవ్వు, ఇంకోసారి దోబూతులాడే నవ్వు, మరోసారి దాచుకున్నా దాగని నవ్వు, కడుపు చక్కలయ్యే నవ్వు, కన్నీటి చుక్కలయ్యే నవ్వు, అదే నవ్వు. ఆ నవ్వులే అన్ని వేల కరతార్థం నుండి డామినేట్ చేసేసి. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. సెలవు. ఏమన్నారు? అదే మీరేమన్నారు? అన్నది విన్నది ఒకటేనా, మళ్ళీ అనిపించుకోవడానికేగా అడగడం. వెళ్ళొస్తానయ్యా. దుర్గాదేవి గారు ట్రై చేయండి. బ్యాలెన్స్ షీట్ చూశారా? చూశాను. లాభం వచ్చినప్పుడు మింగళ, నష్టం వచ్చినప్పుడు కక్కాల్సిందే. భలేవారే మీరు, మేజర్ పార్ట్నర్ కాబట్టి చెప్పాలి గనక చెప్పాను, అంతకంటే వేరే ఉద్దేశం ఏమీ లేదు. మీరిద్దరు ఇట్రండి. ఏం ప్రసాద్, రాత్రి నాటకంలో దంచేశామంటున్నాయి. అవును డాడీ. పాండురంగం గారు, ఒకడు అసలు పుత్రుడు, ఒకడు దత్తపుత్రుడు. వీడు మా అబ్బాయి మధు, వాడు మా వాడి ఫ్రెండ్ ప్రసాద్. ఇద్దరు అతుక్కుపోయినట్టుంటారు లంబూ జంబూల్లాగా. ఏం డాడీ, కృష్ణార్జుల్లో ఉంటామంటే నష్టం ఏంటి? ఇప్పటి వరకు వచ్చిన నష్టం చాలేవాయ్. సరే, వీరు పాండురంగం గారని మన బిజినెస్ లో మేజర్ పార్ట్నర్. అంతేకాదు మేనేజింగ్ డైరెక్టర్ కూడా. వెరీ గుడ్. మేము ఏదో మాట్లాడుకుంటున్నాం, మీరు పైకి వెళ్ళండి. కూర్చోండి కూర్చోండి. ఈ సంవత్సరం మా వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నామండి. శుభం. అవును, మీకు పెళ్ళిడికి వచ్చిన ఒక అమ్మాయి ఉందనుకుంటాను. ఉందండి. చాలా సంబంధాలు కూడా చూశారనుకుంటాను. ఇంకా చూస్తూనే ఉన్నాం, కానీ ఏది కుదరటం లేదు. దేనికైనా టైం రావాలి కదండి. వస్తుంది వస్తుంది. అది సరే, కంపెనీ నష్టంలో నా వాటా ఎంత పడుతుందంటారు? దాదాపు 2 లక్షలు పట్టచ్చు. కానీ ఈ ఏడాది మార్కెట్ చాలా బాగుంది. మీ 2 లక్షలు భర్తీ చేశారంటే 6 మాసాలు తిరగకుండానే 1కి 4 రెట్లు లాభాన్ని కళ్ళ చూడచ్చు. నిజమే, కానీ 2 లక్షలంటే పోనీ నెలాఖరికి సర్దండి. అలాగే చూస్తాను. మరి నేను వెళ్ళానా? మంచిది. హే కృష్ణ, ప్రేమ కళాప్రపూర్ణ, నీకు రోజుకు ఒక కొత్త గోపిక తగులుతుంది. వద్దనుకున్నా 100 గజాలకే ఓ అమ్మాయి నీ కంటపడుతుంది. అర్జున, ఉన్నట్టుండి నీకు ఈ విషాదం ఎలా ఏర్పడను? లేక లేక ఒకే ఒక అమ్మాయిని ప్రేమించితని, ఆ అమ్మాయి నన్ను కన్నెత్తేనను చూచడలేదు. ఏమి చేయమందు? నిలబడు. విను, ప్రణయ భగవద్గీత ప్రథమాశ్వాసములో శ్రీకృష్ణుడు వివరించినది ఎప్పుడైనా అమ్మాయి నీకు ఎదురుపడినదా? పడినది. నీవేమి చేసేదివి? చిచ్చి, నేనేం చేయలేదు. చిచ్చి, ఏమీ చేయలేకపోయినా నువ్వేమి పైకి వచ్చినవు? ఆ అమ్మాయి నిన్ను ఎలా చూచు? ఏం చేయాలో తెలియదు గురు. శిక్ష, నేను అభినయించి చూపెదను, గమనింపు. చూడు అమ్మాయి ఇలా నడిచి వస్తుంది. ఆ అబ్బాయి అలా ఎదురుగుండా వస్తున్నాడు. అప్పుడు అమ్మాయి తల వంచుకు వెళ్ళిపోతుంది. అప్పుడు అబ్బాయి దగ్గరగా వచ్చి హలో అనాలి. అమ్మాయి తల వంచుకుంది కదా, తలెత్తి చూస్తుంది. ఎలా చూస్తుందో? ఒకవేళ కోపంగా చూస్తానా? కంగారు పడకూడదు. ఏమైనా సరే నీ చూపులు మాత్రం స్క్రూని వేసి బిగించి అలాగే చూడు. చూస్తూనే అప్పుడు అమ్మాయి కంగారు పడుతుంది, తల వంచుకుంటుంది. అయినా సరే నువ్వు మాత్రం అలాగే చూస్తూ. అప్పుడు అమ్మాయి తలెత్తుతుందో చేయిస్తుందో చెంప చెల్లుమంటే అక్కడే టైమింగ్ కావాలి. అవకాశం ఆవిడకి ఇవ్వకుండా బ్యూటిఫుల్ ఐస్, లవ్లీ ఐస్ అంటూ ఆవిడ కళ్ళలోకి చూడు. అప్పుడు ఆ లవ్లీ ఐస్ ప్రేమ తరంగాలు నీ కళ్ళలో నుంచి ఆవిడ కళ్ళలోకి దూసుకుపోతాయి. అప్పుడు ఆవిడ ఒళ్ళు పులకరిస్తుంది, నిన్ను పలకరిస్తుంది. నిజా గురు, ట్రై చేయి. ఇది మొదటి పాఠం. తర్వాత పాఠం? ఇది ట్రై చేయి. ఇది సక్సెస్ఫుల్ అయ్యావంటే ఆ తర్వాత ప్రేమ పాఠాలన్నీ నువ్వే నమ్ము చెబుతావు. థ్యాంక్ యూ గురు, థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. ఒక వ్యాపారంలో నష్టం వస్తే ఇంకో వ్యాపారంలో పూడ్చుకోవాలి. ఇంకో వ్యాపారం మనకే ఉందండి. ఈ రోజుల్లో పెళ్లి కూడా వ్యాపారమేనే. పెళ్ళా? ఎవరికి, మీకా? నువ్వుండగా నన్నెవరు చేసుకుంటారు? కానీ వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. చూసిపోయే వాళ్ళే కానీ చేసుకునే వాళ్ళు ఎవరు లేరు.
అవును, ఆ పిచ్చిదాన్ని ఎవరు చేసుకుంటారు? పిచ్చేమిటే, ఇదేమన్నా అరిసె పిచ్చే కరిసే పిచ్చే? ఏదో అమాయకంగా పాతకాలం మనిషిలా సంసార పక్షంగా ఉంటుంది. ఇదిగో చూడు, ఆ పాండురంగం గారి దగ్గర లక్షల లక్షల డబ్బు మురుగుతుంది. మనవాణ్ణి ఎలాగైనా ఒప్పించి ఆయనతో మనం సంబంధం కలుపుకున్నామంటే ఆ దొంగనాయ మన చేతుల్లో ఉంటాడు, మొత్తం వాడి నోట్లో నుంచి కక్కిస్తాను. బాగుందండి, మీ వ్యాపారం కోసం వాడి మెడక పిచ్చిదాన్ని కట్టబెడతారా? లేకపోతే ఇల్లు వాకి అమ్ముకుని నెత్తిన గుడ్డేసుకు పమ్మంటావు. కేవలం డబ్బు గురించి ఆలోచిస్తే మరి జీవితం అంతా నరకం అనుభవించాలి. పైగా ముందు తరాలు కూడా కోటి మోకలుగా పుడతారు. ఇది పెళ్లిన విషయంలో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. అబ్బా ఊరుకోవే, నేను ఊరుకుంటే వాడు ఊరుకుంటాడా? వాడికి ఇష్ట ఇష్టాలుంటాయి. ఏమైనా సరే వాడి ఇంతవరకు ప్రేమలో పడలేదు కదా. ఏమో నాకేం తెలుసు, పడ్డా పర్వాలేదు. ఈ ప్రేమలు గేమలు ఈ పప్పులు మన దగ్గర ఉడకు, చేసుకోమంటే చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే అప్పుడు చూద్దాంలే. అరే మీరా, ఏమిటి సైకిల్ మీద? నేనా? ఈవినింగ్ ఎక్సర్సైజ్. గుడ్. ఏమిటి, మీ కార్ ఏమైనా తకరారు చేస్తుందా? తకరారు కాదు, ముండికేసింది. అసలు స్టార్టే కావటం లేదండి. ఏమిటి, మీ కార్ స్టార్ట్ కావడం లేదా? వెరీ ఫన్నీ. అవునులే, మిస్ కదా, మిస్ కొడుతుందేమో. నేను ఒక చేయను అక్కడ చూడండి. ఇది మిస్ కార్, పెద్ద మిస్ అయింది. మీ కార్ రిపేర్ కావాలంటే మెకానిక్ రావాలి. యాండి, ఒక చిన్న రిక్వెస్ట్, మీరేం అనుకోకపోతే మెకానిక్ షెడ్ వరకు దీన్ని నెట్టుకెళ్తారా? ఓకే. ఏమిటి, మెకానిక్ షెడ్ వరకు నేను నెట్టుకెళ్ళాలా? ఏమండి, ఆ షెడ్ మీ పక్కనే ఉందనుకున్నారా? 8 కిలోమీటర్లు, 8 కిలోమీటర్స్ దూయను. మరి ఎలాగండి, నేను ఎలా ఇంటికి వెళ్తాం? ఆపద్ధర్మంగా ఒక సలహా చెప్పనా? చెప్పండి. కార్ లాక్ చేసి కీ పాకెట్ లో వేసి నా సైకిల్ ఎక్కండి, వెళ్ళిపోతాం. ఏమిటి, నేను మీ సైకిల్ మీద ఎక్కాలా? వద్దులేండి వద్దులేండి, మీరు ఇక్కడే ఉండండి. ఏమండి ఒంటరిగా ఉన్నారు, మీకు మాట చెప్పనా? చెప్పండి. ఆ పైకి చూడండి, ఏం కనిపిస్తున్నాయి? మేఘాలు. మేఘాలు కాసేపట్లో మబ్బులు అవుతాయి, ఉరుములు ఉరుగుతాయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చినుకులు పడతాయి, మీరు తడిచిపోతారు, ఒంటరిగా ఉండిపోతారు, వణికిపోతారు. అప్పుడు ఇక్కడ ఎవరు ఉండరు, మిమ్మల్ని కాపాడడానికి ఒక్కరు కూడా ఉండరు. ఏమండ, ఇంకో మాట, ఇక్కడ దయ్యాలు పోతారు అవి ఉన్నాయి, ఇది గండిపోత జాగ్రత్త. నేను మీతో సైకిల్ మీద వస్తాను. వస్తాను. నిజంగానా? నిజంగా. అంటే ఎందుకైనా మంచిది, నేను అడుగు పట్టుకోండి. బాగా కావాలి, మీరు వెళ్ళండి. దగ్గరగా ఇక్కడ వర్షం వచ్చేసింది, ఇక్కడ వణికిపోతున్నారు. కారు తీసుకొచ్చినట్టే మా బైక్ కూడా తీసుకొచ్చింది. ఇది ఎక్కడ గొడవండి, రండి ఎక్కుతారా? నేను అప్పుడే చెప్పాను సైకిల్ ఎక్కడని. ఇంకా రాలేదు దుర్గ, సినిమా కదా ఈ పాటికి రావాల్సింది. ఏమైందో ఏమో. ఏమండి వరం, అబ్బరంగా బిడ్డ పుడితే గడ్డపారతో చెవులు కుట్టించాలన్నట్టు నీలాంటి తల్లి. అబ్బరంగా ఏం చేశారు మీ కూతురికి? చేసిన నేను కాదు నువ్వే, లేకపోతే అమ్మాయికి ఆ కారు ఇవ్వటం ఏంటి, ఆవిడ శిఖరాలు కలటం ఏంటి, నువ్వు ఇలా కాలుగాలను పిల్లల ఇల్లంతా తిరగటం ఏంటి? నేను తిరగడమే కానీ మీకు చీమ కుట్టినట్టైనా లేదు. శివుడాగ్నే చీమైనా కుట్టదే, నువ్వేం కంగారు పడకు. అమ్మాయికి తెలియకపోయినా మన కారు తెలుసు, మన ఇంటి దారి చిన్నగా వచ్చేస్తుంది. మన కారు ఏమైనా కార్పొరేషన్ ఇద్దా? కళ్ళు మూసుకొని తిన్నగా రావడానికి. ఎద్దు కాదు మొద్దు కాదు, అంతకన్నా వర్స్ట్ పాడు కారు, దొక్కు కారు, దరిద్రపు కారు. ఎక్కడైనా అమ్మేస్తే పీడ వదులుతుంది. ఎప్పుడైనా ఒకసారి సృష్టి చేస్తే బద్దగిస్తుండేవో కానీ జీవితంలో ఒక్క యాక్సిడెంట్, ఒక్కడంటే ఒకటి ఎప్పుడైనా చేసినా? అదేమైనా సామాన్యమైన కారు అనుకున్నావు ఏంటి? రెండవ ప్రపంచ యుద్ధంలో. అవునండి, ఇంతసేపు మీ కారుతోనే యుద్ధం చేసి వస్తున్నాను, అది ఎక్కడ ఆగిపోయింది. వర్షం ఇలా తెచ్చేస్తున్నా, అదంతా నా కర్మ. చూడు వరం, ఆడపిల్లని ఆడిన దాటా పాడిన పాటగా పెంచితే చాలా డేంజర్.
రోడ్లో దొరికిన మనీ పర్స్ ఓనర్ ఎవరో తెలియపోవచ్చు కానీ ఆడపిల్ల మూడెవరో రాజు పెట్టే ఉంటుంది, ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. మనం మన పిల్లల్ని పెట్టాల్సింది మన కోసం కదే, వాడి కోసం. మనం ముద్దు చేస్తే వచ్చేవాడు ముద్దులు మొగడే ఉండాలా? పుట్టినట్టు ముద్దులు పెట్టినట్లో కూడా సాగాల? ఏం పర్వాలేదు, అటువంటి వాడిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాం, కావాలంటే ఈ రకం పెట్టుకుంటాం. అంటే ఒక ఆడపిల్లకి ఇంకో ఆడపిల్ల నుంచి పెళ్లి చేస్తున్నాం అన్నమాట. ఏమిటండి మీ మాటలు? అమ్మా ఆకలి. అమ్మాయి ఆకలి, అందరికి ఆకలి పెంచే ఒక అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారు అంటే దుర్గయ్య. ఓ దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు. ఈ 10 రూపాయలు లేని బాబు. ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాగ బాబు ఇస్తాను. ఎవరికీ తెలియకూడదు బాబు. మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు, మరి ఎవరికీ తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు పెరిగినట్టు. ఇది లంచం కాదు బాబు, మర్యాద. మర్యాద? మర్యాద బాబు, ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారేస్తే ఎలాంటి పని అయినా చేసుకోవచ్చు బాబు. బాగా మరికా ఒకసారి చూసుకో జాగ్రత్త. ఎవరికి తెలియదు? నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్నాను బాబు, ఎవరికి తెలియని బాబు, తెలియని. మధు, నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మ తరహాలు చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్. ఇదిగో నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో అమ్మాయిలే, నాకు భయంగా ఉందిరా. భయపడి చూస్తావేరా అలాగా? చూడు, పిరికి వాడికి ప్రేమించే హక్కు లేదు కాబట్టి గెట్టడి. కమాన్. రాజులే సరసాల చేరు చురతి రాజు.
చూడే నీ ముద్దుల మొగుడమ్మా మనది తెరవారమ్మా ఈ ముద్దుల మొగుడమ్మా పెద్ద కట్టికి తగునమ్మా విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావడం అత్యవసరం. ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టింది. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి. ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయే తొందరపడే అత్యవసర పరిస్థితి ఏర్పడితే. మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం. ఏంటా నిజం? నా కూతురు ఏమన్నా మొగుడో మొగుడో అని కలరిస్తుందా? మొగుడో మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నాడే. అదేదో లవ్ ఎఫైర్ లా ఉంది నాన్నగారు. లవ్వేరా లవ్వే? ఈ లవ్ ఎఫైర్ ఎంతవరకు వచ్చిందంటే నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది. పూణే మహిళలే 20 రూపాయలు పచ్చి కూడా తీసుకున్నాను. ఏమండి ఏమిటి మీరు అంటున్నది? అభం శుభం తెలియని దాని మీద అభాండాలు వేయకండి. దానికి లవ్ లెటరా? ఎవడండి రాసింది? ఎవడో నాకు తెలియదు కానీ నేను తోటలో పనిచేస్తుంటే నన్ను తోటమాలు అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వాలండి. భలే నాన్నగారు భలే పార్సు. మీరు ఉత్తరం తీసుకున్నారా? భలే వాడురా, లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుందండి. చిక్కులేదు మీకు? వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా? అక్కడే ఉంది పాయింట్. లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మా గారు కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గర ఉంది. అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా. యో కర్మ కర్మ, కన్న తండ్రిగా ఉండి టపామస పని ఏమిటండి? పోని ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూశారా? తప్పు తప్పు, ఇతరుల ఉత్తరాలను చదవడం సంస్కారం కాదు సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే ఆ దొంగ వద మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు, అంతకంటే ఒక మంచి వ్యతనం అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం వివేకం. నాన్నగారు సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే? సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను. ఓకే సింహం. రే ప్రసాద్ నీకు లేడీ పిల్లలే అనుకున్నాను. సింహాలు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. సింహమా?
మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టలే. ఏమంటా? మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా, వెంట కార్ తీసుకుని బయలుదేరు, ట్యాంక్ ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు సంతోషం ఎక్కువ అయిందంటే నా ఇప్పే జరిగిందా? సరే బాబు, ఈ రోజుల్లో ఉత్సాహం రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను, వెంటనే వచ్చేసావా? వచ్చావా బాబు, బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేది కానీ పెరిగేది కాదు కదా. అది సరేగాని, నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలన్నీ నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు కాదేమాట. కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం, మాధవ పెద్ద. అది నిజమే నాయన. ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయి అందాక ఎత్తుకురా. నా సంగతి చూడు, నేను నాటకాలాడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు, జనం గిటగిటగిటకే తాడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశ మోర్లు, అడుగడుగున హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆ నాన్నకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ్ళని వెక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? కలిచేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని, ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరే, ఒక్కసారి నాటకం చూడాలనుందో నాన్న? మీరు నా నాటకం చూడదని నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు, మీరు వెంటనే నాతో రండి, అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందండి. పట్టణంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారో ఏమిటో, అదేం అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అప్పుడే వాడిని వీడెవరు గోపాలరావును కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా, ఆ మధ్యన నిన్న ఒకసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. నన్ను దేనికి? వాడు ఎప్పుడూ ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను, దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీశ్వరుని అయ్యారని వాడికి పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు. కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు. అంటాడు, రే మాధవయ్య, నీ కొడుకు నా కూతురు ఇచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? రే, ఆ పిల్ల నేను చేసుకోవాలని నీకేమీ నిర్బంధం లేదు, వెళ్ళి చూసిరా ఒకసారి. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళా రెడీగా ఉందన్నమాట. ఏడ్చావులేరా అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించిన అడిగి నేను రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి? ఒకటి ఒకటి ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక్క ఆడిది. రండి బాబు రండి, తమ చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. తీసుకెళ్ళి ఆయనకి. ఏడు బాబు, మొన్న ఏమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్ద అయ్యగారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మ గారికి కూడా ఇవ్వమంటారు. ఏంటి చిచి, నీ అధిక ప్రసంగం నువ్వు తీసుకెళ్ళు బాబు. మరి మన మర్యాద? మర్యాద బాగా అలవాటు పడిపోయాను. ఏ చేయమంటారు బాబు? బాబు మీరు వరండాలో కూకండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను. Thank you.
అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్. అమ్మా దుర్గ, బయట వాకిట్లో నా కోసం ఒకతను కాచుని ఉన్నాడు, వెళ్ళి తీసుకురామా. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం. మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వే నా ప్రసాదివి? అవునే. మా తోట మాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునే. అలాగే మూడు రోజుల ముందు మా తోట మాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చూసి చెప్పు. మీరు? నేనేనయ్యా ఇంటి తోటమాలిని. ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? మా అమ్మాయికి లవ్ లెటర్ తెస్తావా? లవ్ లెటర్? నీకెన్ని కుండలు? అదే లేదు మమ్మీ, సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం. అదే ఇతను తేవాలి. ఏమండి ఉత్తరం ముక్క తెచ్చిచ్చేందుకే కొత్త కొత్త ఉడికిపోతున్నారే? ఇంత మునుపు మీ అమ్మాయికి నాకు జరిగిన తపేంటా కుతలు? బాబు ప్రసాద్, అసలు ఏం జరిగిందో చెప్పు. మీ దొక్కు కారు దిక్కు మొక్కు లేని చోట, దెయ్యాలు తిరిగే చోట ఆగిపోతే మీ ముద్దుల కూతురు ఏడు ముఖం పెట్టుకుని వర్షంలో తడిసి ముద్దయి గడగడగడగడ ఒడిగిపోతుంటే అయ్యో పాపమని నా సైకిల్ మీద తీసుకొచ్చి ఇక్కడ దింపారు. నాన్నగారు, ఇంతకన్నా పెద్ద చరిత్ర ఉందండి ప్రసాద్కి. ఈయన గొప్ప స్టేజ్ ఆర్టిస్ట్, నవ్వుల నట సామ్రాట్, హాస్యరస చక్రవర్తి అనే బిరుదులు కూడా ఉన్నాయండి. అవును మా అయ్య గారు, నేను ఈయన నాటకం చూశాను. అత్తయ్య గారు, మీరు ఒకసారి ఈయన నాటకం చూశారంటే రోజుకు మూడు సార్లు నవ్వుకుంటారు. అబ్బాయి, నువ్వు ఆర్టిస్ట్ కనుక నిన్ను క్షమిస్తున్నా. ఇప్పుడు చెప్పు, నన్ను చూడాలని ఎందుకు వచ్చావు? నా నాన్నగారు మిమ్మల్ని ఒకసారి చూడమంటే వచ్చా. ఎవరు మీ నాన్న? రంగమార్తాడు మాధవయ్య గారు. మాధవయ్య కొడుకు? అభినవ దుర్యోధనుడని, అప్పుడు హరిశ్చంద్రుడని, ఒకప్పుడు ఆంధ్రనాటక రంగాన్ని వృద్ధులగించిన మా మాధవ కొడుకు. ఏమండి మీరు మాటలు చెప్పడం చూస్తే మీరు ఎప్పుడైనా నాటకాలు వేశారా సార్? ఆయన వేశారు కానీ ఆయన ఎక్కడా నేను ఎక్కడ ఆయన కొడుకు నువ్వు పలేవాడు అయ్యా చెప్పాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఎవరు మాధవ కొడుకు చెప్పాను? అబ్బాయి ఇతను. చూడబ్బాయి, ఒకప్పుడు నేనే అన్నాను, ఒరే మాధవ నా కూతుర్ని నీ కోడలు చేస్తాను రాని. ఆ విషయం లభించు. ఇప్పుడు నువ్వు మా అమ్మాయిని ప్రేమిస్తున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ ఒక విషయం, మా అమ్మాయిని గురించి నీకు ఏం తెలుసు, ఎంత తెలుసు? ఈ రోజు దాకా తెలిసింది మీ అమ్మాయి కాలేజీలో చదువుతుందని, కారులో వస్తుందని, కాస్త గేర మనిషిని. ఇప్పుడు కొత్తగా తెలిసింది ఆ అమ్మాయి మీ కూతురు. కరెక్ట్, అంతే కదా. అంచనిస్తుండం కంటే ఆదరిస్తుండం మంచిదన్నారు కనుక మా అమ్మాయిని గురించి నీకు చెప్పవలసినంత చెప్పిస్తున్నాను. అది పుట్టినప్పటి నుంచి మాకు బాగా కలిసి వచ్చిందనే ఉద్దేశంతో కొంచెం గరాబగా పెంచాం. అందుకని దానికి తలక మించిన గర్వం, గర్వానికి మించిన మొండితనం, మొండితనాన్ని తలదనే మూర్ఖత్వం. మనిషి దుడుకు మాట కట్టు కానీ పాపం మనసు వెన్నపోసలండి. ఆవేశంలో టపడబా మాట్లాడేస్తుంది కానీ తర్వాత బాధపడుతుంది. నిజం చెప్తున్నాను, నాకు మా అమ్మాయి ఎంత ముఖ్యమో నువ్వు కూడా అంతే ముఖ్యం. రేపు నువ్వు బాధపడకూడదు. అందుకని రెండు రోజులు టైం తీసుకుని బాగా ఆలోచించుకుని చెప్పు. చేసుకుంటానంటే సంతోషం, చేసుకోకపోతే బాధ లేదు. అర్థమైంది కదా? అర్థమైంది. వెళ్తా. అబ్బా వెళ్తాను అనుకుంటున్నాయ్యా, వెళ్ళొస్తాను అనాలి. నువ్వు తప్పకుండా రావాలయ్యా. ఇదిగా ఈసారి వచ్చినప్పుడు మాత్రం లంచం. రే ప్రసాద్, ఏ తండ్రి తన కూతురు గురించి ఇంత పచ్చిగా చెప్పరా? గోపాలరావు చెప్పాడు అంటే తన కూతురు నీకు ఇవ్వడం ఇష్టం లేక, తను చెప్పలేక నీకు నువ్వే తప్పుకునేందుకు ఎత్తు వేశాడేమో నా అనుమానం. నేను అలా అనుకోవడం లేదురా. రే నాకు వేరే అనుమానం ఉందిరా. ఏమిట్రా? మన కార్లు బంగళాలు ఈ పటాటోపం అంతా చూసి దుర్గ ఇవన్నీ నావేనని అనుకుని ప్రేమిస్తుందేమో నా అనుమానం. ఏమో ఏమో అనుకోకపోతే ఎదురుపడి మాట్లాడితే పోలా. నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఓకే, డైరెక్ట్ గానే చెప్పేస్తాను. ఏమిటి ప్రసాద్, ఇంకా ఎంతసేపు ఇలాగా? నేను ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పబోతున్నాను. అలాగా? అయితే భగవద్గీత తెచ్చావా? దేవుని మీద ప్రమాణం చేసి నేనంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను అని ప్రమాణం చేయాలి. ఇంతకంటే ఏదైనా మంచి జోక్ చెప్పు, వింటాను. దుర్గా, నువ్వు అనుకుంటున్నట్టు నేను కోటీశ్వరుడిని కాదు,
ఒకటి. ఆ కారు నాది కాదు. రెండు. నేనుంటున్న బంగ్లా నాది కాదు. మూడు. చాలు చాలు చాలు, ఇక నేను చెప్తాను. ఈ షర్ట్ నీది కాదు, ఈ ప్యాంట్ నీది కాదు, ఈ బూట్లు నీవి కావు. అసలు నీ పేరు ప్రసాద్ కాదు, మరి నీ పేరు అప్పలస్వామి. నా పేరు దుర్గ కాదు, నా పేరు అప్పలమ్మ. నీకంతా నవ్వులాటగా ఉంది కదా ప్రసాద్. ఇంతవరకు కానివేమిటో చెప్పుకున్నావు, ఇప్పుడు ఆయనవేమిటో నేను చెప్పనా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అవునా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఏమో నువ్వే చెప్పాలి. ఓకే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనం ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అందుకే దుర్గ, మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. మన ఇద్దరి మధ్య ఏ అపార్థాలు ఉండకూడదు. అర్థాలు లేవు, అపార్థాలు లేవు. మన ఇద్దరి మధ్య ఉన్నది ఒకటే, ప్రేమ. అది ఉండి ఏది లేకపోయినా డోంట్ కేర్. దుర్గ, నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు, అంతా జోక్యం తోసిపరేస్తున్నావు. అబ్బే, తారేటల్లా మూట కట్టుకుని భద్రంగా గుండెలో దాచుకుని ఇంటికి తీసుకెళ్తాను. ప్రసాద్కి సన్మానం రా, తప్పకుండా వెళ్ళాలి. అరే, మన ప్రసాద్ 15 సన్మానం రా. అవును. ఇవాళ నీ సన్మాన సభలో స్టేజ్ మీద చాలా మంది చాలా రకాలుగా మాట్లాడతారు. నీ ఉపన్యాసం మాత్రం ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ఓకే? అదే ఉందిలేరా, సన్మానం కంటే నాకు మా నాన్నగారు రావడం ముఖ్యం. నాన్నగారు వచ్చి నన్ను స్టేజ్ మీద చూసి ఆశీర్వదిస్తే అదే నాకు పర్వదినం. అంతకంటే నాకు ఇంకేం కావాలి రా. నేనే స్వయంగా వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను, సరేనా? థ్యాంక్ యూ. ఇంకెంతసేపు అమ్మా కూర్చునేది, ఇంకెప్పుడు మొదలు పెడతారు? అయిపోయింది నాన్న, 5 మినిట్స్. అబ్బాబాబా, కూర్చొని కూర్చొని విసుగెత్తిపోయింది. ఆయన వచ్చిన తర్వాత మీ విసుగు విసుగు అంతా వదిలించేస్తాడులే. ఇంకో 5 నిమిషాలు చూస్తానమ్మా, లేకపోతే నేనే వెళ్ళాడాల్సి వస్తుంది. అయ్యో, గురు 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 వచ్చేసారు, గురు వచ్చేసారు. నాన్నగారు వచ్చారా? కాదు గురు, మన అగ్రికల్చర్ మినిస్టర్, కల్చరల్ మినిస్టర్ ఆయన సతీమణి వచ్చేసారు. ఆడియన్స్ ఫుల్, ఎంట్రన్స్ ఫుల్, కిటికీలు ఫుల్ గురు. ఈ రోజు నాటకం అదరగొట్టాలి గురు. ఏవరా, ఈ రోజు ఎందుకో నాకు జంకుగా ఉంది. నాన్నగారు వస్తారు, ఆశీర్వదిస్తారు అన్న ఆనందంతో పాటు ఆ మహానటుడు ముందు నటించాలంటే ఎందుకో భయంగా ఉంది. అదేం పెట్టుకో గురు, జమాయించేసే. నాన్నగారు నీ నటన చూసి, నీకు జరగబోయే సన్మానాన్ని చూసి ఉబ్బి తబ్బిబ్బై తబ్బిబ్బి వస్తాను గురు. ఏయ్ మధు, నాన్నగారు వచ్చారా? ఎరా ఎరా, రాలేదా? సారీ ప్రసాద్. ఏమిటా, ఏమైంది? మీ నాన్నగారికి లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేద్దాం. లేదు, కళాకారుడు తాను కాలిపోతున్నా, తలుగురికి కాంతిని ఇవ్వాలి, ఆనందాన్ని ఇవ్వాలి. అది నాన్నగారి ఆశయం కూడా. నాన్నగారి ఆత్మ శాంతించాలంటే ఈ ప్రదర్శన జరిగి తీరాలి. ఆయన ఎక్కడున్నా సరే నన్ను ఆశీర్వదిస్తారు. నవ్వండి నవ్వండి, మనసు నిండుగా నవ్వండి. గలగల గలగల కిలకిల కిలకిల నవ్వండి. కల్లా కపటం లేని నవ్వును నవ్వండి. ఏ నవ్వరే? నవ్వలేరు. నేను చెప్పిన నవ్వు నవ్వలేరు. కానీ మీరందరూ రోజు నవ్వుతూనే ఉంటారు. అవి ఎలాంటి నవ్వులో చెప్పనా? 5 ఏళ్లకొకసారి జనానికి చేతులు మోడ్చి నవ్వే నవ్వు. ఇదే నవ్వు, ఈ ఎలక్షన్ నవ్వు. గద్ద ఎక్కిన మరుక్షణాన్ని అదే జనాన్ని చూసి చూడక నవ్వే నవ్వు. ఇదే నవ్వు, అధికారం. నవ్వండి నవ్వండి, మనసు నింపుగా నవ్వండి. అడిగిన వాడికి లేదనకుండా ఇచ్చే దాతను పొగిడే నవ్వు. ఇదే నవ్వు, కాకా నవ్వు. ఇచ్చి ఇచ్చి ఆ దాత దివాలా తీసినప్పుడు నవ్వే నవ్వు. ఇదే నవ్వు, కాకుల నవ్వు.
నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి. పళ్ళి గిలిస్తూ తవడ పళ్ళను రాలగొట్టుకుని నవ్వే నవ్వు. ఇదే నవ్వు రోడ్ సైడ్ రోమియో నవ్వు. ఒంటరిగా తానొకడే ఉంటూ తనలో తానే నవ్వుకునే నవ్వు. ఇదే నవ్వు పిచ్చి నవ్వు. నవ్వండి నవ్వండి మనసు నిండుగా నవ్వండి. కడుపు నిండుగా బండెడు దుఃఖం కళ్ళ నిండుగా కడివెడు నీళ్లు దాచుకొని మింగుకొని నవ్వే నవ్వు. పాడె మీద తండ్రి అక్కడ పాడుతున్న కొడుకు ఇక్కడ ఏడ్చే వాళ్లే లేరు అక్కడ ఏడ్చే వీలే లేదు ఇక్కడ. ఈ నడుమన నవ్వే నవ్వు నటునికి తప్పని నవ్వు నాటక రంగం నవ్వు జీవన నాటక రంగం నవ్వు. ప్రేక్షక మహాశీలకు ఒక విషాద వార్త. తన నవ్వుల జల్లులతో గిలిగింతలు పెట్టి మనం నిర్రూతలోగించిన ప్రసాద్ గారిని దుఃఖ సాగరంలో ముంచి వాళ్ళ నాన్నగారు స్వర్గస్థులయ్యారు. ఈనాడు నాటకం మొదలు పెట్టకముందే తెలిసింది వార్త. అయినా దుఃఖాన్నంతా తనలోనే దిగమింగి మనకు వినోదాన్నిచ్చాడా మహానటుడు. ఈ పరిస్థితుల్లో ప్రసాద్ గారికి చేయదలుచుకున్న సన్మానాన్ని బిరుదు ప్రదానాన్ని వాయిదా వేసి వారికి మన హృదయపూర్వక సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాం. వారి నాన్నగారి ఆత్మకు శాంతి కలుగుగాక. ఏమిటి నువ్వు చేస్తున్న పని? దేశం ఆయన ఎప్పుడూ మర్చిపోయి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఆయన చివరి రోజుల్లో ఇవన్నీ ఆయన్ని వెక్కిరించాడు. ఇంకా నన్ను కూడా హెల్ప్ ఈ వార్త వెళ్ళిపోవడం. అంతా పూర్తి చేసుకుని వస్తున్నావు. నువ్వు ఒక్కడిని వెళ్తే సరిపోతుంది అనుకున్నావు. సరిపోయింది మీ నాన్న కాదయ్యా నా ప్రాణ స్నేహితుడు. సమయానికి ఆ రెఫర్ డాక్టర్ స్టార్ట్ కాలేదు కానీ లేకపోతే వాడు అక్కడ కాలిపోతుంటే నేను ఇక్కడ కూర్చుని ఉంటానంటే ఎవరు వచ్చి మొత్తం చేసేది అంత అయిపోయింది. సరే ఒకసారి దొరకతో మాట్లాడాలి. అమ్మా దొరక చూడమ్మా ప్రసాద్ నీతో మాట్లాడాలట. ఒకసారి మీ ఇద్దరం అలా బయటకు వెళ్ళిపో. అలాగే వెళ్ళము. మనిషి ఉన్నప్పటికంటే లేనప్పుడే తెలుస్తుంది ఉన్న విలువ లేని వెళ్ళింది. విలువంతా నీ హృదయంలో దాచుకున్నావేమో గాని వెళితే మాత్రం నీ ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సరే నేను ఈ స్థితిలో కూడా జోక్ చేస్తాననుకోగా. ఏమిటో చెప్పు. ఇప్పుడు చెప్తే నమ్మలేదు ఇప్పుడైనా నమ్ముతావా? ఏమిటో చెప్పండి. దుర్గా ఈ ప్రపంచంలో అనాదిగా ఉన్నవి రెండే జాతులు ఉన్నవాళ్ళు లేనివాళ్ళు. ఈ రెండు ఎప్పుడు కలవు కలిసి జీవించరు. ప్రసాద్ నేను ఈ కారు బంగ్లా చూసి ప్రేమించాననుకుంటున్నావా?
అవి నా కొత్తవి కావు. నీకు పేదరికం కొత్తదేగా ప్రసాద్. ఏమి నువ్వు అనేది? నువ్వు పేదవాడివి, నిన్ను పెళ్లి చేసుకుంటే పేదరికం అనుభవించాలనేగా. పెళ్లి తర్వాత కూడా నువ్వు పేదవాడివిగానే ఉండిపోతావని ఎందుకు అనుకోవాలి? అంటే మీరు మహారాజులనే? కాదు, కానే కాదు. పెళ్లి కొందరి జీవితాల్లో అనుకోని మార్పు తెస్తుంది, అలాగే నీ జీవితంలో కూడా. నాలో ఏ మార్పు వచ్చినా నా మనస్తత్వం మాత్రం మార్పు. నేను సాహిత్యానికి, కళలకు అంకితమైన వాడిని, డబ్బు మనిషిని కాలేదు, ఉద్యోగం చేయలేదు. నీ అంతస్తుకు తగినంత కాకపోయినా నీ అవసరానికి కూడా చాలినంత సంపాదించగలను లేదు. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? నన్ను మర్చిపోమంటావు? మర్చిపోలేకపోతే కనీసం బాగా ఆలోచించేనా నిర్ణయం తీసుకోమంట. అంతేనా? సరే, అలాగైతే బాగా ఆలోచించి నిర్ణయిస్తాను. నీకు తెలుసో తెలీదో, ఊళ్ళో ఉన్న ఆడపిల్లలందరూ ప్రసాద్ అంటే పడి చస్తున్నారే. ఆ తత్సేవాలే చేసుకోమనండి. కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేని ఆ దరిద్రుణ్ణి. ఇదిగో ఆ మాట అని ఉత్తట్టాను. మనం ఒకప్పుడు అష్టదరిద్రులమైపోయి నడివీధన పడ్డాం. ఆ సమయంలో వాళ్ళ నాన్న ఆదుకుని సహాయం చేపట్టే మళ్ళీ మనం ఈనాడు స్థితిలో ఉన్నామే. మనుషులు అయినందుకు మనకు ఆ మాత్రం కృతజ్ఞత ఉండాలి. మీకంత కృతజ్ఞత ఉంటే సహాయం చెయ్యండి, డబ్బు ఇవ్వండి, బాగా కట్నం వచ్చి ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చెయ్యండి. చెయ్యొచ్చు, కానీ నీ కూతురు అతను ప్రేమిస్తోంది. మరి దానికేం తెలుసండి? ప్రేమగీమా ప్రేమట ప్రేమ. ఆ అబ్బాయి సంగతి తెలియక ప్రేమించుంటుంది. ప్రేమించి కూడా తెలిస్తే మానేస్తుందంటావా? తప్పకుండా మానేస్తుంది. ఎంత మంచి కూతురు కన్నావే మహా తల్లి. డబ్బుంటే ప్రేమించి లేకపోతే మానేసేది ఆడదా? ఇది ఒక అందుకు మంచిదనే. నీ కూతురు అతన్ని పెళ్లి చేసుకోకుండా ఉంటాం అతని అదృష్టమే. మరీ మంచిది. ఇంకా ఈ పెళ్లి మాట ఎత్తకండి. అబ్బాయిని ఇక్కడ రావద్దని చెప్పండి. మన అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దని చెప్పండి. ఖచ్చితంగా చెప్పండి. ఆ మాట నీ కూతురుగా చెప్పండి. నా పెళ్లి గురించేగా మీరు మాట్లాడేది? అవునమ్మా, మీ అమ్మ. నా పెళ్లి విషయంలో దయచేసి మీ ఎవరి ప్రసక్తి నాకు వద్దు. మీ ప్రసాద్ మనసారా ప్రేమించండి. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమైనా మర్చిపోయిందా? అమ్మా, మీరు కాదంటాం, నేను అవనంటాం, ఈ మామూలు రభస్ అంతా వద్దు. నా ఇష్ట ప్రకారం పెళ్లి చేస్తే చేయండి, లేకపోతే నేనే చేసుకుంటాను. మధుర భావ అన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ. అనురాగ దేవతార్చన మల్లె తెల్లన మమత వత్సన. తను వెళ్ళ నిలువునా, తను వెళ్ళ నిలువునా, తడి నింది నీ చూపు నెల వెళ్ళనా నెల నెల్లనా. నిలుపుకో నా నిలువు గత్తాలు నే నిలుపుకో.
అన్ని కలసి ఉన్న మనసు చేయు అర్పణ అనురాగ దేవతార్చన అనురాగ దేవతార్చన ఇంట్లో నేను తప్ప ఇంకెవరు లేరు కాబట్టి నేనే ముత్తైదిగా వచ్చి ఆరాధిస్తున్నాను. రండమ్మా రండి రండి రండి. మధుకి థ్యాంక్స్. కలిసి కుడి కాలు పెట్టి లోపల రండి రండి రండి. పాప మంచి రక్త చూసి ఎన్ని రోజులు అయిందో మూడే రోజులు నీ బాధ, తర్వాత మీరే అలవాటు పడిపోతారు. చెప్తాను, ఇప్పుడే కదా పంపించారు, మళ్ళీ వచ్చేసావా? ఒక చోట ఉండవా? ఏం కంగారు ఉండకండి, చంపేశారు కదా, ఏం చేయదు. నువ్వు బర్ర ఉండిపోతున్నావు, ఒకవేళ పెద్ద అయిన అక్కడ చూస్తే చిన్నబాబుకి పెళ్లి అయిపోయింది, మీ కోడలు అందంగా ఉంది, చిన్నబాబు కాబరం బ్రహ్మాండంగా చేస్తున్నారు అని ఒక ముక్క పడి మీ నాన్నగారు పోయారు, ఈ ఇంట్లో దిగుని పెట్టి దిక్కుండదేమో అని భయపడ్డాం. మీరు పెళ్లి చేసుకుని పెళ్ళ ఇక్కడికి వస్తామని, ఈ ఇంట్లో కాపురం పెడతామని కలలో కూడా అనుకునేది ఆయన. చాలా సంతోషం అమ్మా. అది పేరేమిటో? దుర్గా. బాగుందమ్మా, చాలా బాగుంది. చూడమ్మా, కొత్త కాపురం, కొత్త ఊరు అని ఏం భయపడకమ్మా. అవునమ్మా, మేమందరం ఉన్నాం, అంతా కావలసిన వాళ్ళమే. బంగారు బొమ్మలా ఉంది, ఆ మొఖం చూడవే లక్ష్మి కళ ఉట్టి పడుతుంది. అబ్బాయి కాసులు ఎంత బాగున్నాయో, ఏమేమి చెప్పు చూడండి. చూడమ్మా, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా, పొద్దు కాకపోయినా ఒక్క చేత వేసాము కాదు తల్లి, అందరూ వచ్చి పడతామ్మాయిపోయింది. ఎన్ని సామాన్ సర్దుకోవాలి, ఇల్లు సర్దుకోవాలి, ఎందుకలా అరుస్తాం, చెప్పుతాం మేకరాగా రండి వెళ్తాం. సామాన్ సర్దుకుంటాడు, సర్దుకొని నిన్ను చూడటానికి వచ్చాయి. అమ్మాయిని తీసుకొచ్చాడు చూడడానికి వచ్చావు. రండమ్మా పడదాం. చూడమ్మా మర్చిపోకే, నీకు ఎప్పుడు ఏం కావాలన్నా ఒక క్యాటరీ తల్లి, నేను వచ్చి పడతానమ్మా. రండమ్మా రండి వెళదాం. నిన్ను చూడడానికి రాలేదులే, మోహం చూడు ఎట్టా ఉందో, నన్ను అర్థం చూసుకో తెలుసు, నేను చూడడానికి వచ్చాను. రండమ్మా రండి వెళదాం. చూడడానికి మీరు ఎవరు అక్కర్లేదు, చూడాలంటే నేనే వచ్చి మీ మొహం చూసుకోను. అట్టయ్య మొహం చూసుకో. ఏమండి ఏమండి, ఉక్క పడుతుంది, చెమటలు కారిపోతుందండి. కిటికీ లేచి పడుకో. సర్లేండి, కిటికీ తెరిస్తే లేకి జనం కోలం, ఊరికి కాలు కంపు.
ఒక మాట చెప్తాను వింటారండి. నాకు ఈ ఇల్లు ఈ వాతావరణం నచ్చలేదండి. నచ్చినా నచ్చపోయినా మనకుంది ఇల్లు, ఏం చెప్తా. ఈ ఇల్లు కావాలంటే అద్దెకి ఇచ్చేసి కొత్తగా కడుతున్న కాలనీలో చిన్న ఇల్లు మనకు కావాల్సింది తీసుకుందామండి. తీసుకోవచ్చు, ఈ ఇల్లు అద్దెకిస్తే 50 రూపాయలకి పడేది. కొత్త ఇంట్లో కడితే 500 రూపాయలు అడుగుతారు, దానికంటే 10 రెట్లు అడ్వాన్స్ అడుగుతారు. ఏం చేస్తాం, ఏదో ఒకటి చేద్దామండి. సరే ఏదో ఒకటి చేద్దాం పడుకో. ఎక్కడో నిద్ర పట్టి చేస్తే కదా. నిద్ర పట్టలేదు అంతే కదా పట్టి. ఇదిగా అమ్మాయి ఉత్తరం రాసింది. ఏం రాసింది? కొత్త ఊరు కొత్త కాపురం, ఎలాగుందో ఏమో. నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక లైన్ సమాధానం రాసింది. 10,000 అర్జెంట్ కావాలట, వెంటనే పంపని రాసింది. పాపం ఏ అవసరమో ఏమో, వెంటనే పంపండి. నేను పంపం. ఏ ఎందుకు పంపరు? ఇలా పంపడం మనం ప్రారంభిస్తే అదే అలవాటైపోయి మన ఆస్తి అంతా అరిగిపోతుందా కరిగిపోతుందా? ఆస్తి అంతా అరిగిపోదు కరిగిపోదు, దాని అహంభావం పెరిగిపోతుంది. పుట్టింటి దగ్గర నుంచి డబ్బు తెప్పించుకునే ఏ ఆడదే భర్తంటే గౌరవమవుతాం. పైగా అల్లుడు రాశాడంటే అదొక పద్ధతి. అంటే పంపరు? సరే పంపరు అని తెలుగులోనే చెప్పాను, అర్థం చేసుకో. కూర్చొని క్రియేటెడ్ ఉంటుంది అక్కడ. సినిమా వచ్చి రాయటానికి టేబుల్ కుర్చీ సోఫా అన్ని రెడీ. ముఖ్యమైన ఐటమ్ బెడ్రూమ్ బ్రహ్మాండం ఏర్పాటు చేస్తాం. అలక్కడ అయిపోయిందా? అంతా అయింది, అంటే కాలేదు. చూడండి ఇదే హాల్, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే ఇక్కడ కూర్చుంటారు. ఎలా ఉంది? బాగుంది కదా. మీ ఆఫీస్ రూమ్ చూద్దరు కదా, రండి. చూడండి ఇది మీ టేబుల్, ఇది మీ కుర్చీ. ఎవరైనా వస్తే కూర్చోడానికి 2 కుర్చీలు ఇక్కడున్న ప్రతి వస్తువు నన్ను చూసి నువ్వెవరు నువ్వెవరు అని అడుగుతున్నట్టు అనిపిస్తా. ఎందుకంటే ఊరికి అలా చెప్తారు, డబ్బు మా పుట్టి నుంచి తెప్పించుకున్నానిగా. చూడండి మీరు కళాకారులు, నటుడిగా రచయితగా మీకు పెద్ద పేరుంది. నలుగురు మిమ్మల్ని చూడటానికి వస్తూ ఉంటారు కదా, మీ మర్యాదకు తగ్గట్టుగా ఉండాలని ఏమంతా చేశాను. మీకు అవమానం ఉంటే వద్దులేండి. నాకున్నది అవమానం కాదు. సర్లేండి, నాకుంది ఆత్మాభిమానం. ప్రతిసారి మా వాళ్ళని పిచ్చం అడుగుతాను అనుకున్నారా? ఇక ఏ పరిస్థితిలోనూ మా పుట్టికి నుంచి ఒక చిల్లిగా కూడా నేను తెప్పించను. మీ ఒక్కసారికి మన్నించండి ప్లీజ్. నోను, ఇప్పట్లో నేను మర్చిపోను. అయితే ఎప్పుడు మర్చిపోతారు? ఎప్పుడా? రాత్రి కావాలి, ఎన్నెల రావాలి, అవన్నిట్లో నువ్వు నా పక్కకు చేరాలి. అప్పటిదాకా మీరు ఆగాలి, ఇంకా మీరు చాలా చూడాలి. బాగుంది, బ్రహ్మాండం ఏర్పాటు చేశాను. చిరుబాబు ఇది నీ పెట్టు, అమ్మగారు ఇది మీ పెట్టు. కావాలంటే మీరు ఇటు అటు మార్చుకోవచ్చు, లేదంటే ఒకే సైడ్ రావచ్చు. నా పెట్టు కూడా రెడీ అయిపోయింది. నీ పెట్ట? ఇదిగో. అవును, నాకేమైనా వినోదం ఉందా? ఒక కలెక్షన్ ఉందా? ఒక డ్రామా లేదు, ఒక సినిమా లేదు, కనీసం ఇదేనా? క్షమించండి క్షమించండి, ఎప్పుడు పెద్దయిన దగ్గర పడుకుని పడుకుని అదే అలవాట్లో ఇలా చేయకుండా ఉండేవరా. ఎప్పటికైనా నాకు పనికొస్తుంది. ఊరుకోండి, మీరు పడిన పట్టుకెళ్ళు. చక్రపాణి నా పెన్నే, నేను 2-3 నవలలు రాశాను, మీరేమన్నా పబ్లిష్ చేస్తారేమోనని. చక్రపాణి గారు, మీ పేరు పేపర్లోనూ అక్కడక్కడ చూస్తూనే ఉన్నాను. మీకు చిన్న రహస్యం చెప్తాను, డైరెక్ట్గా మీ నవల్స్ పబ్లిష్ చేస్తే మాకు ఇబ్బంది, మీకు ఆదాయం తక్కువ. అదే ఏ వారపత్రికలోనూ సీరియల్గా వచ్చాయి పాపులర్ అయితే మీకు మంచి మొత్తం ఇవ్వచ్చు, మాకు 4 రాళ్ళు గెడతాయి. నిజమేననుకోండి, కానీ సీరియల్ అంటే. ఆగండి ఆగండి, పోనీ ఓ మంచి సలహా ఇస్తాను. సెక్స్ లవ్స్ రాయింది, టైటిల్స్ కావస్తే నేను ఇస్తాను. ఆడదాని తృప్తి, మగవాడి శక్తి, అప్పా ఏం వ్రతి అందులోనే ఉంది. ఇంకా ఇంకా ఎన్నో ఉన్నాయండి. చిచ్చి, ఆ చెత్త రాయడం నా వల్ల కాదు. భలేవారండి మీరు, ఈ రోజులో సెక్స్ ఉన్న విలువ దేనికి లేదండి. మీ రైటర్స్కి మార్కెట్ స్టడీ తక్కువ, అసలు పుస్తకాల్లాగా ఎందుకు? ఏ అడ్వర్టైజ్మెంట్ అన్నా చూడండి, ఆఖరికి మగవాడు గెడ్డం తీసుకునే బ్లేడ్కి కూడా సెక్సీగా ఉండవు అందమైన అమ్మాయి ఫోటో వేసేస్తున్నారు.
ఇది వ్యాపారం అండి, వ్యాపారం. అలాంటి ఆదాయాలు వ్యాపారాలు నాకు వద్దురండి, నేను వస్తాను. వెళ్ళిరండి. ఏమండి, మిమ్మల్ని చూడాలని ఎవరు లేడీస్ వచ్చారు? ఇంటిట్లాగే బయలుదేరారు. డ్రెస్ చేసుకుని స్మార్ట్ గా వెళ్ళండి. మరీ స్మార్ట్ గా ఉంటే వాళ్ళు ఎవరు లవ్ చేస్తారేమో. మీకు అభయం ఏం అక్కర్లేదు, నేను కనిపెడుతూనే ఉంటాను. లేండి, మీరు పదండి. ఏమనుకోకండి, 5 మినిట్స్ లో వచ్చేస్తారు. పర్వాలేదు. ఏం చేసుకుంటారు, కాఫీయా కూల్ డ్రింకా? థ్యాంక్స్, ఏమొద్దు. ఏమొద్దా? ఏమొద్దంటే ఎలాగండి, ఏదైనా తీసుకోండి. కాఫీ తీసుకొస్తానా? సింహ సింహ మా చూడు, గెస్ట్లు వచ్చారు, నాకు ఇది కాఫీ చేసి పెట్టు. సాగుంట కాఫీ తాగడానికి ఇక్కడ వచ్చారా? ఏదో వచ్చారు, ఏం చెప్పమంటావు చెప్పు. కాఫీ ఉండండి, 5 నిమిషాలు, 5 నిమిషాల్లో వేడి అయిపోతుంది. పొయ్యి అంటించకుండా ఎలా వేడి అవుతుంది? పొయ్యి పక్కలాగా ఉండాలి కాఫీ. నమస్కారం, నమస్కారం, కూర్చోండి. ఏమిటి విశేషం? మహిళా మండలి సభ్యులం, కార్యకర్తం అండి. మా శ్రీమతి చెప్పింది, మీ నాటకాలన్నా మీ నటన మాకు చాలా ఇష్టం అండి. మా మహిళా మండలి సహాయతో మీరు ఒక నాటకం ప్రదర్శించగలిగితే. క్షమించండి, నేను ఇప్పుడు నాటకాలు ఆడలేదు. మేము ఎంతో ఆశతో వచ్చామండి, మాకోసం మీ నిర్ణయాన్ని మార్చుకోగలిగితే. అది ఇప్పట్లో జరగదనుకుంటా. ఒకవేళ నా నిర్ణయాన్ని మార్చుకుంటే ముందు అవకాశం మీకే ఇస్తాను. థ్యాంక్స్ అండి. వచ్చిన పని అయిపోయింది, మాట్లాడని వెళ్ళిపోయా. పంపించేసారా? ఏం పంపించలేదు, వాళ్ళే వెళ్ళిపోయా. అయ్యో, ఇంకా ఏం మనుషులండి మీరు, ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ కూడా ఇవ్వకుండా తరిమేశారా? అయ్యో, పైగా నేను కాఫీ తీసుకొస్తాను, కూర్చోండి అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు వాళ్ళు? ఏమనుకోరు. మిమ్మల్ని గురించి ఏమనుకోరండి, ఇంటి మంచి మర్యాద కాపాడవలసింది ఇల్లాలు. నన్ను గురించి చండాలని అనుకుంటారు. వాటిని పగలగొట్టావు సరే, మళ్ళీ అతగలవా? నా పడవలు ముక్క ముక్క చేశారు, దాన్ని అతగలరా? అమ్మగారు తప్పు చేశారు, కాఫీలో చక్కెరకు బదులు ఉప్పు వేశారమ్మా. చూసావా, నీ పొరు వాడు కూడా కాపాడాడు. ఎవరు కనిపించలేదే, తాకుండా పోయారా? నువ్వు ఉప్పేస్తే తాకుండా పోక ఇక్కడ ఉంటారా? పర్వాలేదులే, బయట పోయి తాగుతారు. ఏమండి, అన్ని టేబుల్ మీద పెట్టాను, మీ పని అయ్యే కొంచెం పోయించండి. చక్రపాణి గారు, మీ అభిమానుల దగ్గర నుండి అబ్బాబాబా రోజు కొన్ని వేల ఉత్తరాలు వస్తున్నాయి. చక్రపాణి గారు అడ్రస్ ఏమిటి? ఈ చక్రపాణి గారు ఆడ మగ, ఏం చదివారు, వయసు ఎంత, పెళ్ళయిందా, పిల్లల, చక్రపాణి అన్నది కలం పేరా లేక అసలు పేరా? ఓ, ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాం అనుకోండి, వాళ్ళకేం సమాధానం చెప్పాలో మీరే చెప్పండి. సారీ అండి, నేను అప్పుడే బయటపడదలుచుకోలేదు. అభిమానులకు మాత్రం కృతజ్ఞతలు తెలియపరచండి. నా అడ్రస్ కావాలంటే కేర్ ఆఫ్ మీ పత్రిక ఇవ్వండి. సరే, అలాగే ఇదిగో ఈ చెక్ తీసుకోండి. థ్యాంక్ యూ, వస్తానండి. చిన్నాళ్ళుగా చూస్తున్నాను, కట్టలు కట్టలు కాగితాలు రాసి పడేయడే తప్ప ఒక్కసారైనా ఒక పత్రికలో మీ పేరు కానీ మీ కథ కానీ నేను ఎక్కడ చూడలేదప్ప. నేనే చూడలేదు. మరి ఎందుకు రాసేయటం పనులేక? చక్రపాణిని చూడండి చూడు, వాడొక మచ్చ, పుట్టి 2 నాళ్ళు అయి, అంది పిల్లల్ని ఏపుతుంది చూడు. ఒక మందర కోడి పిల్లల్ని బతుకుతుంది, 20 21 అట్లా కనిపించిన ప్రతి పత్రికలను రాసి పడేస్తాడు. మీరు చెత్త అంటే సరిపోయిందా? నీకు వాడి రచనలు అంటే చాలా ఇష్టం. ఇష్టమా? బ్రహ్మాండంగా ఉంటాయి. చదివి ఆనందం పట్లాక అభినందిస్తూ ఒక ఉత్తరం కూడా రాసేసాను. ఏమని? ఏమండి, మీది అసలు పేరా కలం పేరా? మీరు ఆడా మొగ నిజం చెప్పండి అని. వదిలొచ్చిందా? ఇంకా రాలేదు. వస్తుంది, నేను ఆడకాదు మగా అని వస్తుంది. కానీ నువ్వు మాత్రం నమ్మకం, ఎందుకంటే
ఇంతకు మునుపు మగవాళ్ళు ఆడపేరుతో రాయడం ఒక ఫ్యాస్ట్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఆడవాళ్ళు మగ పేరుతో రాయడం ఇదే వీరితో ఈ చక్రపాణి కథతోనే ప్రారంభమైంది. ఆడైతేనే మగ అయితేనే చక్రపాణి కథలంటే కాపురం చేస్తున్న ఇళ్లాల మొదలు కాలేజీలో చదువుతున్న కన్నెపిల్లల వరకు పడిచేస్తారండి. అదంటే అంత క్రేజ్ తెలుసా? ఏమిటా కాలగాలి పిల్ల అలా తింటున్నా? చిరుబాబు అమ్మగారికి ఒళ్ళు బాగలేదని డాక్టర్ మారిని తీసుకొచ్చాను. ఏమైంది అమ్మగారికి? ఏమో తెలియలేదు, పరీక్ష చేస్తున్నారు. పడాల్సింది ఏమీ లేదండి, మీ శ్రీమతి హెల్త్ పర్ఫెక్ట్ గా ఉంది, మీ పుట్టబోయే బిడ్డ కూడా గుమ్మటి పనిలా పుడతాడు. థ్యాంక్ యూ డాక్టర్, దొరగా తడిగా పుడుతుంది అన్నమాట. మిమ్మల్ని తండ్రి చేస్తాను. అయ్యో అయ్యో, నా చిన్న గురికి నేను సేవ చేయాలి. అవునమ్మా, ఎన్ని రోజులు పడుతుంది? 6 నెలలు పడుతుంది. 6 నెలలే బిడ్డ పుట్టాలంటే 10 నెలలు కావాలి కదండి. ఏంటమ్మా కలికాలంలో అన్ని స్పీడ్ అయిపోయింది. విడిచిన పట్ట మిషన్ లో ఇక్కడ వేస్తే 10 నిమిషంలో సెలవుతో అక్కడి నుంచి వచ్చేస్తుంది, ఇక్కడ ఫోన్ చేస్తే వెంటనే దుబాయ్ నుంచి జాబ్ వచ్చేస్తుంది, పొద్దున విమానం ఎక్కేమంటే సాయంకాలంలో అమెరికా దిగిపోతున్నాం. అన్ని స్పీడ్ అయింది, కానీ ఈ బిడ్డ పుట్టడం మాత్రం రామాయణ రోజు నుంచి ఈ రోజు వరకు 10 నెలలా 10 నెలలా అంటున్నారే. కాస్త మీరు మనసు పెట్టే 1 నెలలో 2 నెలలో అది అభాసం అవుతుంది. పొరపాటు నేను ఎందుకు చెప్పానంటే మీ నాన్నగారికి సేవ చేశాను, మీకు సేవ చేశాను. పుట్టబోయే బిడ్డ కొద్దిగా లేట్ అయినట్టే ఆ అవకాశం నాకు దొరుకుతుంది. గొప్ప పనే చేసేవాలి. ఏంటి చింతకాయలు తీసుకురానా మట్టి బట్టలు తీసుకురానా? థ్యాంక్ యూ. నువ్వు అన్నస్ థ్యాంక్ యూ. అమ్మగారు ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో కొన్నారు. ఇన్స్టాల్మెంట్ బేసిస్? కవిత కనపట్లేదే, ఇంత ఆలస్యంగా వచ్చేసాను. కవిత ఎక్కడ వెళ్ళిందో? చిన్న బాబుకి నేనేం సమాధానం చెప్పాలి? కళిదాని పట్ల నీకన్నా బుద్ధి ఉంది? క్షమించవయ్యా. ఏమయ్యా కవితని చూసావా? కవితని చూసావా? చూశానయ్యా, ఇప్పుడే సంగీతం ఆగిస్తున్నావు. ఏం యాక్ట్ చేసిందే? నేను చెప్పింది సినిమా కవిత కాదు, మా చిన్న బాబు గారు అమ్మాయి, చిన్న పిల్ల. చిన్న పిల్లను చూసే అలవాటు నాకు లేదే. లాభం లేదంటావా? అక్కడ చుట్ట కాచుకుంటూ ముసలిది ఒకటి కూర్చుంది, దాన్ని చూడు. నీ ముఖం కంటే దాని ముఖమే బాగుంది. కోపావాయా? బాగుందా? అవును. కవిత నువ్వు ఎక్కడ ఉన్నావా? అంకిల్ నాకు ఆకలి వేస్తుంది, నీకోసమే వెతుకుతున్నాను. అయ్యో నాకు ఆకలి వేస్తుందమ్మా. నువ్వు ఇంతవరకు తిను, నాకు ఇంత చాలమ్మా. డాడీ మా స్కూల్లో ఫ్యాషన్ డే జరుగుతుంది, కొత్త బట్టలు బూట్లు సాక్స్ వేసుకుని రమ్మన్నా డాడీ. చెప్పమ్మా. సర్లేమ్మా, మీ డాడీని ఎందుకు అడుగుతాం? ఎప్పుడైనా నేను బజార్కి తీసుకెళ్లి ఒక చాక్లెట్ కొనిపెట్టిన పాపన పోయారా? నేను కొనిపెడతాను. నాకు కావాల్సి కూడా నువ్వే కనుక పెడతావు, మళ్ళీ చెప్తావు. దుర్గా సరే ఎలా దొరుకుతున్నావు? ఎక్కడున్నావు? ఎలా ఉంటున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఈ ఊళ్ళోనే ఉంటున్నాం, 4 మంత్స్ అయింది వచ్చి. మేము అంటున్నావు? ఎవరేమిటి? నేను మా వారు. వాట్, నీకు పెళ్ళిపోయిందా? చూసావా, కనీసం ఒక ఇన్విటేషన్ కూడా పంపలేదు. మమ్మల్నంతా మర్చిపోయారన్నమాట. లేదు దుర్గా, అన్నీ ఉత్తరం రాశాను, అది తిరిగి వచ్చేసింది. మేము మా పెళ్లి ఒక కథలే. ఎవరి నీ కథానాయకుడు చెప్పడం దీనికి? ఇక్కడే చాలా దగ్గర మా ఇల్లు. రావే, మా ఇంటిని మా శ్రీవారిని చూద్దూ గాని. ఓ పద పద రావే. ఏమండి ఇక్కడ ఎవరు వచ్చారో చూడండి. ఎవరు? మీరా? నమస్కారం అండి. నమస్కారం. స్టోర్స్ లో కలిస్తే నేనే లాక్కొచ్చాను, ఈ ఊళ్ళోనే ఉన్నారట. ఏవే చూసావా మా శ్రీవారిని? ప్రసాద్ బాగున్నాడండి. ఆయనకేం బాగానే ఉన్నారు. చూసి 4 సంవత్సరాలు. ఏంటి ఏమిటో
పెళ్ళయ్యాక ఎవరి దారి వాళ్ళది అయిపోయింది. మీకు మేము గుర్తొస్తాం రావు గానీ మేము మిమ్మల్ని తలుచుకుని రోజంటూ లేదు. ఆశ్చర్యంగా మీ ఇద్దరు మా పిల్లలు. అవన్నీ నేను తర్వాత చెప్తా గానీ మీకు ఆఫీస్కి టైం అయింది, మీరు వెళ్ళండి. అవును ఆఫీస్కి టైం అయింది, వస్తాను. సాయంత్రం వస్తామని ప్రసాద్తో చెప్పండి. అలాగేనండి. వస్తా. ఏమి ఆఫీస్ అంటున్నావు? మధు గారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగం చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? నేను గాని ఆయన గాని అది కర్మ అనుకోవటం లేదు. అయినా అంత అవసరం వచ్చిందని నన్ను చేసుకోవడమే. అంటే అదంతా ప్రేమ ప్రేమగానే ఉండిపోనివ్వండి. అప్పుడు నువ్వు పార్వతిగా నేను దేవదాసుగా ఉండిపోవాలి. నేనెలా ఉన్నా మీరు మీరుగానే ఉండాలి, మీ వాళ్ళతోనే ఉండాలి. నా కోసం కన్న వాళ్ళకి దూరం కావడం, అంత ఆస్తి అంతస్తు వదులుకోవడం నాకు ఇష్టం లేదు. నీకిష్టమైనట్టు నేను ఉండాలంటే నాకిష్టం లేని పని నేను చేయాలి, మా నాన్నకి ఇష్టమైన పిల్లని నేను చేసుకోవాలి. ఆ పిల్ల ఎలా ఉంటుందో తెలుసా? ముఖవాది చంద్రబింబం, వ్యత్యస్త నేత్రారవింద. అంటే ఒక కన్ను కాస్త పైన, ఓ కన్ను కాస్త కింద ఉంటుంది. బ్రహ్మాండంగా నవ్వుతుంది కూడా. ఎలా ఉంది? కోతిలా ఉందా, పిల్లిలా ఉందా? పాట కూడా ఓ బ్రహ్మాండంగా పడుతుంది. లంగా లంగా అంటే తప్పుగా అర్థం తీసుకునేవు. ఆ సుకుమారికి రా పలకదు. ఆ అమ్మాయిని నేను చేసుకోవాలని నువ్వు ఇలా నవ్వుకోవాలని నీకు ఆశగా ఉంటే ఓకే, బాగా ఆలోచించుకొని చెప్పు. ఆ అమ్మాయిని చేసుకోమంటావా, ఇంత విషయం తీసుకోమంటావా? నువ్వేం చెప్తే అదే చేస్తాను. సరే అయితే. తొలిని చేసిన పూజ ఫలము, తొలిని చేసిన పూజ ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలిని చేసిన పూజ ఫలము, తెలిసెను నా పాలి దైవమా. తొలిని
భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను, ఓ భక్తురాలమ్మ నీ పూజ మెచ్చాను, నా భార్యగా నీకు వరమునే నిచ్చాను, నా భార్యగా నీకు వరమునే నిచ్చాను. శబబర్రి శబబర్రి శబబ్బ తొలినే చేసిన పూజ ఫలము తెలిసెను నా పాలి దైవమా, తొలినే చేసిన పూజ ఫలము తెలిసెను నా పాలి దైవమా, తొలినే చేసిన పూజ ఫలము. అప్పుడే నవ్వుకు ఇంకా ఉంది. ఇంకేముంది, వాళ్ళ నాన్నగారు మధుగారిని అసలు నా కొడుకువే కాదు అని ఉంటారు. వెంటనే మధుగారు, అయితే నేను ఎవరు కొడుకునో చెప్పండి, ఆయన దగ్గరే పర్మిషన్ తీసుకుంటానని సినిమాల్లో చెప్పుకుంటారు. అంతే జరిగింది. ఆ తర్వాత తండ్రి కొడుకులు విడిపోయారు. సరే, మీ ఆయనగారికి ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చిందే? మీ ఆయన సాహసమే. సర్లే, సాహసం వస్తే మంచిదే గాని ఇంకే పోలిక రాకుండా ఉంటేనాయ. అదేంటి అలా అంటావు? మా అన్నయ్యకేం తక్కువ? తక్కువ కాదే అమ్మ, అన్ని ఎక్కువే. నేను ఎన్ని గిల్లి గజ్జాలు పెట్టుకున్నా ఉలకరు పలకరు, ఋషిలా కూర్చొనే ఉంటారు. ఆయన ఓర్పు చూసుకుంటే నాకే ఓర్పు పోతుంది. ఎక్కడికో వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఎక్కడికి నేను అడగను, ఆయన చెప్పరు. ఇక ఇంట్లో ఉన్నంతసేపు రామకోటి రాస్తున్నట్టు ఏదో రాస్తూనే ఉంటారు. మొత్తానికి ఇద్దరం, మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో, మీ ఇల్లు మా ఇంటికి అంతే దూరం అన్నట్టు ఉంటున్నాం. అలా ఎందుకు ఉండాలి? నువ్వు ఆయనకు దగ్గర అనుకుంటే ఆయన నీకు దగ్గర అవుతారు. చూడు, అక్కర్లేని వాళ్ళని పిలిచి మీద పట్టం అడుక్కోవడం నాకు ఇష్టం లేదు. నీ ఆత్మార్పణ సిద్ధాంతం నాకు వంట పట్టదు బాబు. మా ఆయన అలా ఉండటమే నాకు ఇష్టం. ఎందుకనంటా, మా ఆయన అసలైన మొగాడు. మొగాడన్నవాడు తన భార్య ఒక పశువుగాను బానిసగాను ఉండటానికి ఒప్పుకోడు. ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిని పెళ్లి చేసుకుంటాడు. మేమిద్దరం అలా సమయుద్ధులుగా ఉండటమే నాకు సరదా. మొత్తం మీద సంతోషంగా ఉన్నారు అంతే చాలు. చీటికి మాటికి పోట్లాడుకుంటాం. అసలు నిజం చెప్పాలంటే ఏ భార్య భర్తలు పోట్లాడుకోరు. ఎవరి ఆత్మాభిమానం వాళ్ళది? ఏమోనమ్మా, మొగుడు పెళ్ళల మధ్య ఆత్మాభిమానం అన్నది ఇంతవరకు నాకు అర్థం కాలేదు. కోరిన వరాలు ఇవ్వలేదని దేవుణ్ణి పూజించడం మాంటావా? అలా పూజించడమే ఆత్మార్పణ. అమ్మో, నీ ఆత్మార్పణ నాకు అంతకంటే అర్థం కాలేదు. నన్ను వదిలేయమ్మా, డబ్బు టైం ఎందుకు వస్తాను. క్లబ్లో కూడా చేరావా? ఏంటి క్లబ్లో కూడా చేరామని అడుగుతున్నావు కదా తప్పు చేసినట్టు. లేడీస్ క్లబ్లే, ఏదో టైం పాస్ అవడానికి వస్తాను. అయ్యో, నా బ్యాగ్ మర్చిపోయాను. అయ్యో, నా బుక్. వస్తాను. ఏమండి పిలిచారట? అవునమ్మా, ఈసారి మన క్లబ్ వార్షికోత్సవానికి మన నంబర్తో సరదాగా ఓ నాటకం ఆడాలనుకుంటున్నాం. కానీ ఏ నాటకం చూసినా మగవేషాలు ఎక్కువగా ఉంటున్నాయి. మన మగవేషాలు వేస్తే బాగుంటుంది కదా? కరెక్ట్. ఎవరైనా మంచి రైటర్ చేత అన్ని ఆడవేషాలు ఉండేట నాటకం రాయిస్తే సరే. ఐడియా బాగానే ఉంది, కానీ అలా రాసే రైటర్ దొరకొద్దు మనకి. ఎందుకు లేరు, చక్రపాణి అని ఒక గొప్ప రైటర్ ఉన్నారండి. ఆయన తెలుసా? తెలుసంటే బాగానే తెలుసు. ఆయన చేత రాయిస్తారండి. ఇంకేం చాలా థ్యాంక్స్ అమ్మా. అందుకే ఓకే అండి. తమాష, నేను పత్రికల్లో రాస్తానని నా పేరే చక్రపాణి అని తనకు తెలియదు. తను చక్రపాణి ఎప్పుడూ పొగుడుతూ ఉంటుంది. నేనేమో విమర్శిస్తాను, వాడు ఒక రైటర్ కాదని, కథలన్నీ కాపీ కొడతాదని, అనాకాని రైటర్ని నేను తిడుతూ ఉంటాను. ఆవిడికి బుస్సు మరి కోపం వస్తుంది. అది నాకు ఎంటర్టైన్మెంట్. ఈ ఎంటర్టైన్మెంట్ పోకూడదని నేను నిజాన్ని రివీల్ చేయలేదు. ఇదిగో, నేను ఒక తమాషా జరిగింది తెలుసా? ఏమిటి? నేను చక్రపాణిని అడ్మైర్ చేస్తూ ఓ ఉత్తరం రాశాను. నేను నిన్న దానికి సమాధానం రాశాను. బాగుందనయ్యా, ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటూ ఒకరికి తెలియకుండా ఒకరు ఉత్తరాలు రాసుకుంటారన్నమాట. నాటకాల బుద్ధి ఎక్కడ పోతుంది? బయట ఆడమని ఇంట్లో ఆడుతున్నావు అన్నమాట. ఎరా జోక్ చేస్తున్నావా? నువ్వు పెళ్ళాం దగ్గర ఆడడం లేదా? ఏమ్మా, నువ్వేం అనుకోవద్దు. రై, ఈ ప్రపంచంలో పెళ్ళాం దగ్గర నాటకం ఆడని మొగుడు ఎవడన్నాడు రా, చెప్పు. నువ్వు ఆడవా? ఏమ్మా ఆట చెప్పు. హలో, అరే మీరు ఇక్కడే ఉన్నారా? సరళా, ఇన్నాళ్ళకి మీ అన్నయ్య మొఖం కలకలాడుతుంది చూసావా? ఏమిటి, ముగ్గురు కబుర్లు చెప్పుకుంటున్నారా? ఏమీ లేదు, ఆ చక్రపాణి కథల గురించి మాట్లాడుకుంటున్నా. ఇది నువ్వు ఆయన కథలు చదువుతున్నావా? చదవడమా? నేను ఆఫీస్కి వెళ్ళగానే పుస్తకం పట్టుకుంటే తిరిగి వచ్చేదాకా వదలదు. వదలని ఇవ్వడు, అంత బాగా రాస్తారు. ఈ మధ్య నేను ఉత్తరం రాశాను, బదులు కూడా వచ్చింది. ఏం రాశాడు? ఏం రాశాడు? చదువుతాను, ఉండండి.
శ్రీమతి దుర్గా ప్రసాద్ గారికి మీ ఉత్తరం అందింది. మీ అభిమానానికి చాలా కృతజ్ఞుణ్ణి. మీ భర్త కూడా ఒక రచయితని, ఆయన రచనలు ఏ పత్రికలోనూ పడటం లేదని, ఆయన మీద మీకున్న అసంతృప్తిని తెలియజేశారు. మన దేశంలో ఎందరో మహాకవులు, మహారచయితలు అలా మరుగున పడి ఉన్నారు. మీ భర్త కూడా ఒక మహారచయిత అయ్యుంటాడు. ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా వెలుగులోకి వస్తాడు. సర్లేండి, చూసారా, మీరేమో ఆయన కాపీ రైటర్ని తీసిపారేస్తున్నారు, ఆయన మిమ్మల్ని గొప్ప రచయిత అని మెచ్చుకుంటున్నారు. అది ఆయన గొప్పతనం. గొప్పతనమే, నన్ను గొప్పాడు చేసి అతను గొప్పాడైపోయాడు. ఏడ్చింది, ఏడ్చిందో ఏడ్చాడో, ఆయన గొప్ప మనిషే అన్నట్టు మా క్లబ్ యానివర్సరీకి ఆయన చేత ఒక నాటకం రాయిస్తున్నాం. ఆ బాధ్యతంతా నాకే అప్పగించారు తెలుసా. ఇక కథ వచ్చినట్టే. అయ్యో, ఎందుకు అలా మూసి పెట్టుకుంటారు? నేను ఎప్పుడైనా మీ కాగితం ముక్క ఒకటి చూసానా లేకపోతే చదివానా? నువ్వు చదివితే నా బండారం ఎప్పుడో బయటపడి ఉండే. సరేగాని, మరి ఎవరు? చక్రపాణి. ఆ చక్రపాణి నాటకం రాసినకి పంపించాడా? రాయటం అయిపోయింది, రేపే పంపిస్తాను. నిన్నే ఉత్తరం రాశారు. దుర్గా దుర్గా, నువ్వు కొంచెం హెల్ప్ చేయాలి. ఎందుకే? దివ్యా నెక్లెస్ కొనుక్కుంటుందట, నువ్వు వచ్చి సెలెక్ట్ చేయాలి. తనకు కావాల్సిన తను కొనుక్కుంటుంది. మధ్యలో నా సెలక్షన్ ఏమిటి? అదేమిటి? నీకు లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని అడుగుతున్నావు. అయ్యో, నాదేం కుదరదు, నువ్వు రావాల్సింది. అవుని ఏంటో, స్కూల్లో గొడవ చూపించమ్మా. డాడీ, నా ఫ్రెండ్ లలిత నేను ఫైటింగ్ చేసినప్పుడు కింద పడేసి నన్ను కొట్టింది. కింద పడ్డాక గాజులన్నీ పగిలిపోయి గుచ్చుకుని రక్తం వచ్చింది. చూడేది, నేను ఏడుస్తున్నప్పుడు ఆ లలిత లేదు, నాకు బంగారు గాజులున్నాయి, నీకు లేవు అని వెక్కిరించింది. డాడీ, నా అక్కడ బంగారు గాజులు చేయించవా? చిన్నబాబు, 600 అయినా 100 అయినా చిన్నమ్మకి బంగారు గాజులు చేయించాలి. సరేలే, ముందు పాపను తీసుకెళ్ళి ఆయింట్మెంట్ ఏదన్నవి. అయ్యా, చిన్నమ్మ గారికి బంగారు గాజులు. మాట చెప్తాను, వింటారా? చిన్న మాట పెద్ద మాట చెప్పు. వినే ముందు ఇదేంటో చూడండి. ఏంటి ఇదేమిటి? ఆర్డర్ బిల్లు 4000. నేను నెక్లెస్ ఒకటి ఆర్డర్ ఇచ్చాను. నెక్లెస్? అంత అవసరమే వచ్చింది? అవసరం వచ్చి కదండి. మీకు తెలుసు, నగలంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదని. అయినా తప్పలేదు, మా క్లబ్ సెక్రటరీ విజయ నగలు కొనడానికి వెళ్తూ నాకేదో పెద్ద లేటెస్ట్ ఫ్యాషన్స్ తెలుసని తనతో రమ్మంది. నేను నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళాం. అక్కడ నేను ఒక నెక్లెస్ సెలెక్ట్ చేశాను, అది బాగుందంటూ తలా ఒకరు ఆర్డర్ ఇస్తూ నన్ను ఇవ్వమన్నారు. నేను తప్పించుకుందామని ఎంతో ప్రయత్నించాను, కానీ అందరూ చేరు నన్ను బలవంతం పెట్టేశారు. ఏమండి, ఇన్నేళ్లలో మిమ్మల్ని ఏమీ అడగలేదండి. నువ్వు అడగక్కర్లేదు, ఉంటే నిలువెత్తిన బంగారమే తొడిగేసేవాడి. కానీ నా పరిస్థితి తెలుసు. ఫోన్లేండి, అంత కష్టంగా ఉంటే మా పుట్టి నుంచే తెప్పించుకుంటా. దుర్గా, నీ ఆత్మాభిమానానికి అర్థమేమిటో తెలియకుండా ఉంది. నా దగ్గరేనా నీ ఆత్మాభిమానం? నీ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడంలో లేదా? ఎందుకు లేదు? చచ్చేటంత ఉంది, కానీ జరగనప్పుడు ఏం చేయమంటారు? అది ముందే ఆలోచించుకోవాల్సి. నిజమే, ఆలోచించవలసిందే. తొందరపడ్డాను, ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మాకంత స్తోమత లేదు, సంపాదన లేదని ఇచ్చిన ఆర్డర్ని క్యాన్సిల్ చేయమంటారా? ఫ్రెండ్స్ నలుగురులో నన్ను చులకన అవ్వమంటారా? దుర్గా దుర్గా, ఎందుకని ఆవేశపడతావు? నువ్వు నలుగురిలో చులకన అయితే అది నాకు మాత్రం అవ్వమానం కదా. సరే, నేనే ఎలాగో సర్దుకుంటాను. నీకు కావాల్సింది జరిగితే ఇలాగే ఇప్పటికే లెక్క చానా చానా పెరిగిపోయింది సార్. చింది చెల్లు వేయండి, మళ్ళీ తీసుకోండి. అంతేగాని ఆ లెక్క అట్టనే పెట్టి మళ్ళీ 7000 కావాలంటే వీల్లేదు సార్. అది కాదు సేట్జీ,
మీ అప్పు త్వరలోనే తీరుస్తారు. ఈ ఒక్కసారికి నా పరువు కాపాడండి. ఏదో పరువు గిరువు అంటున్నారు, ఏమిటో. 8,000 కి 8,000 ఏమీ కుదరదు. 4,000 ఇస్తాను, సర్దుకోండి. 4,000 సరే. చక్రపాణి గారు, మీరు పెద్దవారని, మీ మీద నమ్మకంతో మీరు అడిగినప్పుడల్లా అంతో ఇంతో ఇస్తూనే వచ్చాను. ఇచ్చారనుకోండి, కానీ నేను ఇప్పుడు కాస్త ఇరకాటంలో పడ్డాను. దయచేసి నన్ను ఇబ్బందులు పెట్టకండి. మీరు రాయాల్సిన వాళ్ళ పూర్తి చేయండి, మీరు అడిగిన డబ్బు పువ్వులో పెట్టిస్తాను. మీరు ఇవ్వరని కాదు, నాకు చాలా అవసరం ఉండదు. నిజమే, మీ అవసరాలు బాధలు ఎన్నో ఉంటాయనుకోండి, అవన్నీ మీరు తెలుసుకోనక్కర్లేదు. అంతేగా, కానీ ఒక రచయిత ఒక మంచి రచన చేయడానికి ఎన్ని అవస్థలు పడతాడు తెలిస్తే చాలు. ఇది లెక్కలు రాయడం, చెక్కులు రాయడం కాదు సార్. మాదంతా గ్యారంటీ సరుకు సార్. రోల్డ్ గోల్డ్ అని ఎవరూ తెలుసుకోలేరు సార్. 3 సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్. నీకు ఒక సర్ప్రైజ్. ఏంటి? కళ్ళు మూసుకో చెప్తా. చెప్పండి. కళ్ళు మూసుకో. సరే. ఏమిటో చూడు. మీరు పెట్టండి. ఓకే. కవిత ఎక్కడ? ఇంకా స్కూల్ నుంచి రాలేదు. ఈ గాజులు కవిత. ఏమిటండి మీకు ఏమైంది? ఏం కాలేదు. చూడు నీ సంతోషం అంతా క్లబ్ లో నీ మెంబర్స్ తో నా ముద్దులు ముగించాడు చెప్పేస్తాను. సరళా, నేను ఫోన్ చేశాను, నువ్వు ఫోన్ ఇప్పుడు. అవన్నీ ఎందుకండి? కాఫీ తీసుకోండి. రాత్రి నేను తాగొచ్చాను. తెలుసు, మా ఫ్రెండ్స్ ఆఫీసర్స్ అంతా బలవంతం చేశారు, తప్పలేదు. నువ్వేమైనా అంటావు ఏమని భయపడ్డాను. ఎందుకో, నేను ఎప్పుడన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నానా? సరళ, ఇంకెప్పుడు తాగను. నవ్వుతావేంటి? తిడతావనుకున్నాను. మిమ్మల్ని ఇంటి ఖర్చుకు నాకు డబ్బు కావాలి. ఇస్తే నేనే మింగేశానా లేకపోతే దాచుకున్నానా? ఆ మాట అన్నానా? అప్పుడే అయిపోయిందా అని అడిగాను. అడుగుతారు, మీరు అడుగుతారని నాకు తెలుసు. అందుకే మీరు ఇచ్చిన ప్రతి పైసాకు లెక్క రాసి పెట్టాను. లెక్క రాయమని నేను చెప్పలేదే. చెప్పరు, సమయం వచ్చినప్పుడు చెప్పుతో ఒకటినట్టు అంటారు. నేనెందుకు పడాలి? లెక్కలు తీసుకొస్తాను, చూసుకోండి. మీరు ఇచ్చిన డబ్బు అయిన ఖర్చు అంతా రాసింది. ఇలా ఎందుకు చిందులు కొట్టుతున్నావో నాకు అర్థం కావాలి. ఏమన్నా? మీరేమన్నారో మీకు అర్థం కాదు, నేనేమైపోతున్నానో మీకు అంతకంటే అర్థం కాదు. ఎందుకు వచ్చింది? లెక్కలు చూడండి. మీరు చూడక్కర్లేదు అండి, మీరు ఇచ్చే డబ్బు అక్కర్లేదు. Thank you.
విరాళాలు 350. ఇదే ఖర్చు అయితే దీనికి లెక్కలు రాయడం దీనికి కాగితం దండగా. అంటే నేను చేసిందంతా దండ ఖర్చునేగా? దుర్గా, ఉన్నప్పుడు ఏది దండ ఖర్చు కాదు. లేకపోతే లేదని చెప్పచ్చుగా. నా దండ ఖర్చుకి నేనే ఏదైనా ఏర్పాటు చేసుకునేదాన్ని. దుర్గా, నాకు తెలుసు మీకు అమ్మ నాన్న ఉన్నారు. నిన్ను అవసరానికి ఆదుకుంటాను. నేను ఇవ్వకపోయినా నీకు గడుస్తూ, నేను లేకపోయినా నువ్వు బ్రతక. అంటే మీరేనా? నేను లేకపోతే బ్రతకలేండి. అయితే ఇన్నాళ్ళు బ్రతికింది ఏమిటి? నా కొంగు పట్టుకొని తిరిగారా? మీ గుండెల్లో దాచుకున్నారా? లేక నా కోసం, నా కోరికలు తీర్చడం కోసం బ్రతికారా? అది నీకు కాకపోయినా నీ మనసుకు తెలుసు. దొక్క, ప్రేమ ఉన్న చోటనే సహనం ఉంటుంది, త్యాగం ఉంటుంది. మీరు నా కోసం అంత త్యాగం ఏం చేశారని? నేనా? నా రక్తం ధరవో సంపాదిస్తున్నాను, నా నరుక్యాన్ని కూడా లెక్క చేయకుండా సంపాదిస్తున్నాను. నా సంపద విలువ నీకు తెలియదా? అవును, నాకు మీ కష్టం తెలియదు, మీ బాధ తెలియదు. మీరు రక్తాన్ని ధారపోసి సంపాదిస్తున్నారు, నేను మిమ్మల్ని పీచి పిప్పి చేస్తున్నాను. అంతేగా చెట్టుకొచ్చింది. మీకు ఆ బాధ వద్దు, నాకు ఈ బాధ వద్దు. ఎవరి బ్రతుకులు వాళ్ళు ప్రతి తేనే హాయిగా ఉంటుంది. నేను లేకపోతే మీకు హాయిగా ఉంటుంది. అతి దగ్గరగా ఉన్న ప్రేమ అప్పుడప్పుడు కొంత దూరాన్ని కోరుకుంటుంది. ఎందుకో తెలుసా? మళ్ళీ ఇంత బలాన్ని ఆయుష్ని పుంజుకుని రావడానికి, మరింత దగ్గర కావడానికి. ఎంత వింత ప్రేమ తెలుసా? సర్వం నీదేనంటుంది, ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. సర్వం నీదేనంటుంది, సర్వం నీదేనంటుంది. ఆ నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, తమలుడి బాధ ఇది. నీవు ఉండే వరకు నీవు ఉండే వరకు నీడగుంటుంది. నిన్ను నీకు గుర్తు చేస్తూ తరుముతుంది. తరుముకొచ్చే తలుపులేవి, తలుపు మూస్తే ఆగవు. తరుముకొచ్చే తలుపులేవి, తలుపు మూస్తే ఆగవు. మరువలేని మనసు లోతులు తిరగ తోడక మానవు. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. ఎంత వింత ప్రేమ ఇది. ఆడుకూడుకు బొమ్మని ఉమ్మని తోడు పెడుతుంది. ఆడుకూడుకు బొమ్మని ఉమ్మని తోడు పెడుతుంది. ఇవ్వగానే గుడుతుంది. ముక్కలన్నీ అతికి బొమ్మను చేయమంటుంది. పాప వంటిది పిచ్చి ప్రేమ,
రాసి పాప వంటిదే పిచ్చి ప్రేమ నవ్వు వస్తుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది, సర్వం ఇదేనంటుంది, సర్వం ఇదేనంటుంది, నీవు సర్వం నాదంటుంది. ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది, ఎంత వింత ప్రేమ ఇది. మీరు ఊరికి గుజ్జు గుజ్జు అడుగుతారు, నాకు మిమ్మల్ని చూడాలనిపించకూడదా? నేను ఇక్కడికి రాకూడదా? ఏదో పుట్టిల్లు మిమ్మల్ని అంతా చూడాలని ఆశపడి వచ్చాను. మీకు ఇష్టం లేదంటే చెప్పండి, నేను వెళ్ళిపోతాను. నువ్వు రాకూడదని కాదమ్మా, నా ముద్దుల మొగుడు నా ముద్దుల మొగుడు అని నీ స్నేహితురాలు అన్న దగ్గర ఘనంగా చెప్పుకుంటున్నావుగా. మరి ఆ ముద్దుల మొగుడు నీతో పాటు ఇక్కడికి ఎందుకు రాలేదా అని చిన్న సందేహం. మీకు నన్ను చూస్తే ఎగతాళిగా ఉంది కదా? అది అదే అదేమిటంటే ఇది అంటావు. మరి ఇంకేమిటి, ఆయన నా ముద్దుల మొగుడే, అందుకని కొంగుని ముడేసుకుని తిరుగుతానంటే ఆయన ఒప్పుకుంటారా? పైగా నాకు తీరికే లేదు, ఒకటే పని. చిన్నబాబు ఏం చేస్తున్నావు? ఉళ్ళు ఇలా కాలిపోతుంది. కాలిపోవడానికి ఇంకా టైం ఉందిరా. ఏం పట్టింది చిన్నబాబు ఇది? డాక్టర్ని పిలుచుకొస్తానంటే అది వద్దంటున్నాం, పోనీ సరళమ్మ గారి ఇంటికి పోతామంటే వద్దంటున్నాం, మనిషి లేకుండా మందు లేకుండా ఏం కావాలని? ఉన్నావు కదరా మనిషి. ఆహా పెద్ద, నువ్వు నన్ను మనిషిగా చూస్తున్నావా? మందిస్తే తీసుకుంటున్నావా, గంజిస్తే తాగుతున్నావా? అలాంటప్పుడు నేను ఎందుకుంటాను ఇక్కడ? నేను ఎవరిని, నాకు ఇంట్లో ఏం చోటు ఉందని? నువ్వు కూడా దుర్గలాగానే మాట్లాడుతున్నావు. అయ్యో అయ్యో, ఇప్పుడే అర్థమవుతుంది ఆమె బాధ ఏమిటో. చిన్నబాబు నువ్వు ఏమనుకున్నా సరే, నీలాంటి గుంటి వాటి దగ్గర ఎవరు వచ్చినా అలాగే అయిపోతారు. పైకి అలా కనిపించిన ప్రేమ ఉన్నవాళ్ళు ఎవరైనా అలాగే ఉంటారు. అందుకే అన్నారు, ఎంత వింత ప్రేమ ఇది, ఎంత మంది బాధ ఇది. చిన్నబాబు ఈ ప్రేమ గీమ ఏమీ నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం రాయ, ఒక్క క్షణం నేను ఈ ఇంట్లో ఉండను. పనికిరాని మనిషి ఉండి ఏ లాభం? అమ్మగారికి కన్నవారి ఇల్లు ఉంది, వెళ్ళింది. వీడెక్కడ వెళ్తాడు, వీడెక్కడ ఉన్నారు, చెరువు గుట్టుకు వెళ్తాడా? అన్ని ధైర్యం నా దగ్గర నేను పోతాను. ఎక్కడ వెళ్ళాలనో అది నాకు తెలుసు, చూపిస్తాను చూపిస్తాను. అన్నయ్య అన్నయ్య. ఏమిటమ్మా ఇలా వచ్చావు? ఏమన్నయ్య, మేమంతా చచ్చా అనుకున్నావా? అమ్మా ఎందుకమ్మా నా మీద? మరేమిటి, ఇంత సుస్థి చేస్తే మాకు కబురు చేయకపోగా సింహం వెళ్ళి చెప్తానంటే వద్దని ఒట్టు వేయించుకున్నావట. మేమంత కారి వాళ్ళ వైపోయావా? నీకంటే కావలసిన వాళ్ళు ఎవరు? ఆ అభిమానం మాటల్లో కాదు చేతల్లో ఉండాలి. సింహం అన్నీ బట్టలు సర్ది ట్యాక్సీలో పెట్టు రానయ్యా. ఎక్కడికమ్మా? మా ఇంటికి రావడం ఇష్టం లేకపోతే నరసింహంకి తీసుకెళ్తాను. ఒక్క దగ్గరలోనే చూశాను ఈ కోత. ప్రేమ ఉన్న చోటల్లా కోత ఉంటుంది. అంత ప్రేమ ఉండేనా నేను ఈ స్థితిలో వదిలి వెళ్ళింది? పొరపాటు, తను వెళ్లే ముందు నేను బాగానే ఉన్నాను. నేను బాగోలేకపోతే వదిలి వెళ్ళేదా? రెడీ అమ్మా. పదన్నయ్య పద. అమ్మా టాక్సీ రెడీ, సామాన్లు కార్లు ఉంది, డ్రైవర్ దిక్కులు ఉన్నాడు, డ్రైవర్ స్టీరింగ్ దగ్గర ఉన్నాడు, సామాన్లు కార్లు ఉంది. థ్యాంక్ యూ. సరే కానీ అక్కడ కవర్ పెట్టాను, అది పోస్టర్. అమ్మా శ్రీమతి దుర్గప్రసాద్ రాజయ్య. ఆడపిల్ల ఏం నడక ఏం నడక. ఏమండి ఏమండి, మీది పడిపోయిందండి, ఆపులు పడిపోయిందండి. అలాగా పర్వాలేదండి, మీకు అభ్యంతరం లేకపోతే ఈ బుట్ట నేను మోసుకొస్తాను ఇవ్వండి. పర్వాలేదండి, నేనే మోసుకెళ్తాను. కాదండి, అంత స్రవం మీకు ఎందుకండి, నేను మోసుకొస్తాను ఇవ్వండి. మీరు ఎటువైపు వెళ్ళాలి? అటువైపు. అయితే నేను అడగండి.
ఏమండి అయిపోయారు? ఇదే మా ఇల్లండి. అంత దూరం నుంచి శ్రమపడి ఈ బుట్ట మోసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. దీంట్లో ఏముందండి బరు? కావాలంటే మిమ్మల్ని మోయగలను. నన్ను మోసేవాళ్ళు వేరే ఉన్నారులేండి. అంటే మీకు పెళ్లి అయిపోయిందనమాట? మీరు నా వదిన, పట్టండి మీ బుట్ట. మీ వెనక పడ్డానే అంతా నా తల రా. ఇదొకటి పోసేయాలి. ఇక్కడ ఉందే. చూడమ్మా, ఇంత ముదిరేదాకా ఏం చేస్తున్నారు? ఎందుకు డాక్టర్, అలా భయపెట్టేస్తారు. నాకేం బాగానే ఉన్నారు. పేషెంట్స్ కి ఆధైర్యమే పెద్ద మంది. చూడండి, ఈ ఎక్స్రేలు టెస్ట్ అన్ని కూడా అర్జెంట్ గా చేయించాలి. దుర్గా, నాతో నిజం చెప్పమ్మా, మీరేమన్నా దెబ్బలాడుకున్నారా? మీ అనుమానాలకి నేను సమాధానం చెప్పలేను. మేము ఎందుకు దెబ్బలాడుకోవాలి? మాకేం తక్కువైందని చూడు. మొన్న నాకు నెక్లెస్ చేయించారు, పాపకు గాజులు కూడా చేయించారు. అదంతా సరేమ్మా, నువ్వు వచ్చి ఇన్నాళ్ళైంది, అల్లుడి దగ్గర నుంచి ఒక ఉత్తరం ముక్కైనా రాలేదే. అబ్బే, అది ఆయన తప్పు కాదు. వెళ్ళగానే నేనే ఆయనకు ఉత్తరం రాస్తానని చెప్పాను. బహుశా నా ఉత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో ఇప్పుడే ఉత్తరం రాశాను. ఏం రాశావు? త్వరలోనే వచ్చేస్తానని రాశాను. అదేమిటమ్మా, ఒకసారి ఆయన వచ్చి వెళ్ళమని రాయకూడదు. నేను రమ్మన్నా ఆయన రాలేరు. ఆయన ఇన్నాళ్ళు నన్ను వదిలి ఉన్నది లేదు, ఉండలేరు కూడా. అందుకే నేనే వెళదాం అనుకుంటున్నాను. ఏమోనమ్మా, మీరిద్దరూ సంతోషంగా సుఖంగా ఉంటే అంతే చాలు. కన్నవాళ్ళం, మాకంతకన్నా కావాల్సింది ఉంది. మీ వదిన ఉత్తరం రాసిందమ్మా. ఏం రాసిందన్నయ్య వదిన? ఏముంది మామూలే, నేను ఇక్కడే ఉండిపోతా అనుకున్నారా? ఉండిపోవాలనుకున్నారా? అసలు మీ దగ్గరికి రావద్దని మీ అభిప్రాయమా? మీ ఉద్దేశం ఏమిటి? వెంటనే ఉత్తరం రాయండి. అసలు తను ఎవరు వెళ్ళమన్నారు, ఎవరు రావద్దన్నారు? ఈ ఉక్రోషం అంతా ఏమిటో తెలుసా అన్నయ్య? ఆవేశంలో వెళ్ళిపోయింది. ఎంతకాలం ఉంటుంది ఆవేశం? ఇప్పుడు తిరిగి రావాలనుకుంటోంది. బహుశా చేతిలో డబ్బుండకపోవచ్చు. అక్కడ అమ్మా నాన్నలు అడగాలన్నా కూడా ఆత్మాభిమానం అడ్డొచ్చుంటుంది. అంతేనంటావా? మా వదిన సంగతి నాకు బాగా తెలుసా. రైల్ ఛార్జీలకి ఖర్చులకి కాస్త డబ్బు పంపు, వచ్చేస్తుంది. అలాగేనమ్మ, అయితే రేపే బయలుదేరతా. ఏమన్నా అంత తొందర? ఆవిడొచ్చి చిర్రు బుర్రు పడడానికి నేను అక్కడ ఉండాలి. అక్కడ భలే వాడి అన్నయ్యా. నాన్నగారు, వైజాగ్ బ్రాంచ్ పంపాల్సిన 10,000 పంపించాను. సరే, విజయవాడ బ్రాంచ్కి 5,000 డిడి పంపాను. సార్, దుర్గమ్మ గారికి మనయాత్ర ఉందండి. మా దొగ్గ దుర్గా. మీ ఆయన దగ్గర నుంచి వెళ్ళే ఉంది, ఎంగో వచ్చింది చూడమ్మ. లెక్క చూసుకోండి. ఏమ్మా మరదల, మనయాద అంటే ఎంత అనుకున్నాను? 50 రూపాయలా? అవి ఇక్కడ లేవనా? 50 రూపాయలు ఎందుకు పంపినట్టు? రైల్ ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు చాలదా వదినా? మేమేమి ఇలా లక్ష్యాది కారణం కాదులే, మాకు 50 రూపాయలే గొప్ప. అది కాకుండా అంతే పంపించమన్నాను, అంతే పంపారు. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. ఇంకా తెలుసుకో. నాన్న, అమ్మ అన్నలా ఉంది, వచ్చిందా? బాగున్నావా తర్వాత? బాగానే ఉన్నాను. మీరు ఎలా ఉన్నారు? మర్యాద పంపించాను, అందిందా? అందింది. ముష్టి 50 రూపాయలు. అదేమిటి దుర్గా అలా అంట? మరి ఇంకెలా అనమంటారు? నలుగురిలోనూ నన్ను చులకన చేయడానికి కాకపోతే ఎందుకు పంపించట్టు? ఆ 50 రూపాయలు నాకు అక్కడ ఇచ్చేవాళ్ళు లేరా? నేనంత గతి లేకుండా పడున్నానా?
ఎందుకమ్మా ఇలా మాట్లాడుతున్నారు? చిన్నబాబుకి అసలే ఒంట్లో బాగాలేదు. ఉన్నదేదో పంపాం. నేనేమైనా పంపమని రాసానా? ఎందుకు పంపాలి? సరళమ్మ గారు పంపమనిది పంపా. ఓహో, ఆవిడ గారి సలహానా? ఆవిడ కూడా నేనంటే చులకనైపోయాను. సరళా, 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 వదినా, వచ్చావా? వచ్చాను. మీ అంతరిచేత అవమానాలు పడ్డానికి నేనేం బిచ్చగతినా గతిలేందానా? ఏమిటి మీ ఉద్దేశం? రైలు ఛార్జీలకి ఖర్చులకి 50 రూపాయలు పంపించమని మీ అన్నయ్యకేదో పెద్ద సలహా ఇచ్చావటా? వదినా, నువ్వు అన్నయ్యని చూసే వస్తున్నావా? అన్నయ్యని చూసే వస్తున్నాను. ఈ మధ్య అన్నయ్యకి ఎంత జబ్బు చేసిందో తెలుసా? జబ్బా? 1 మినిట్. మూడు రోజుల వరకు మాకే తెలీదు. మందు, మాకు తిండి తెప్పలు లేకుండా ఇంట్లోనే కూర్చున్నాడు. సింహం వచ్చి చెప్తే వెళ్ళి తీసుకొచ్చి డాక్టర్కి చూపించావు. ఎక్స్రేలు, టెస్ట్లు అన్నీ చేయించావు. నీకు తెలియదు వదిరా, నువ్వు లేని లోటు అన్నీ మొహంలో స్పష్టంగా కనపడేది. ఆయనకి సగం చెప్పదే. నేనెవరినమ్మా ఆయనకి? మీరు మీరు అయిన వాళ్ళు గనక మీతో చెప్పుకున్నారు, మీరు చూసుకున్నారు. నేనంత కావాల్సిందని అనుకుంటే ఆయన నాకు ఒక ఉత్తర ముక్కైనా రాశారా? పోనీ నువ్వైనా రాసావా? అన్నీ రాశాడే. రాశారు అందరూ. అందరే, నేను అందరికీ పరాయిదని అయిపోయాను. ఎవరికి అక్కర్లేదని అయిపోయాను. అసలే ఆ డాక్టర్ పేరేంటి? కృష్ణమూర్తి. చూడమ్మా, భర్తకు భార్య డాక్టరు, నర్సు, మందులు అన్నీ అలా ఉండాల్సింది. నువ్వు పెళ్లి పొట్టింట్లో కూర్చున్నావు. మా కనుక సుస్థిగా ఉందని తెలియదు డాక్టర్. తెలుసుంటే వెంటనే వచ్చేసేదాన్ని. సరేలేమ్మా, మందులు ఇచ్చాంగా, అవి ఏమాత్రం పనిచేసినా పర్వాలేదు. లేకపోతే అప్పుడు ఆలోచిద్దాం తర్వాత ఏం చేయాలో. లేదు డాక్టర్, నాకేదో భయంగా ఉంది. ఆయనకి ఏదైనా జరిగితే నేను బ్రతకలేను. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఒకసారి వచ్చి చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. ఇంట్లో బాగాలేదా? లేదమ్మా. చరమా? లేదమ్మా. తల్లప్పా? లేదమ్మా, బాగానే ఉన్నారు. చెప్పరమ్మా, మనతో చెప్పరు. ఊళ్ళో వాళ్ళకైతే చెప్పుకుంటారు, మనకన్నా వాళ్ళే కావాల్సిన. ఇంకేమిటండి, నన్ను రాక్ చేసి నీ కయ్యాడిని చేయటానికి నాకు దిక్కు ముక్కు లేదు. నా భార్య నన్ను సరిగా చూసుకోవటం లేదు అని నలుగురు అనుకోవాలనేగా ఆ సరళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. దుర్గా, అంతకన్నా దిక్కులేని వాళ్ళ కోసం కట్టిన గవర్నమెంట్ ఆసుపత్రులు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి చేరకపోయారా? మీరేం చేశారో మీకు తెలుసా? మీకు ఇంత సుస్థి చేస్తే నాకు ఒక ఉత్తరమైన రాశారా? ఆ మాత్రం బాధ్యత లేదా? ఎందుకంటే అబద్ధాలు చెప్తారు. మీ మనీ అటు అందినప్పుడు మీ ఉత్తరం అందదా? సరే, ఎందుకులేండి ప్రేమంత. మమ్మీ, డాడీకి తలనొప్పిగా ఉందంట. మధుర భావన తన్ని కలిసి ఉన్న మనసు చేయు అర్పణ. అనురాగ దేవతార్చన. హలో మిస్ ప్రసాద్, హౌ ఆర్ యూ? బాగున్నాను. గొప్ప ఆప్టిమిస్ట్ అయ్యాను. తగ్గేలా ఉంది? ఇప్పుడు కొద్దిగా వస్తుంది. మందులవి సరిగ్గా తీసుకుంటున్నా? తీసుకుంటున్నానండి, తీసుకుంటున్నాను. ఇక చూడండి, అన్ని మందులు దీంట్లోనే ఉన్నాయి. ఇంతకన్నా
మంత్రుల షాపులో ఉండొచ్చు కదా సార్. ఇతర కంటే ఇతర నాన్నగారు మంచి మనిషి, నేను ఏం చెప్పినా వెంటనే వినేవారు. రేపు మీకు జబ్బు రాబోతుంది, ఇవాళ్లే మందు తీసుకోండి అంటే వెంటనే తీసుకునేవారు. నవ్వా డాక్టర్ గారు, చిన్నబాబుకి ఉండి తన ఎక్కువ, ఇతనికి మందు ఇవ్వాలంటే ఒళ్ళు మీద కూర్చోబెట్టి ఇలా నొక్కి బ్రత్ ఎలా ఉంది డాక్టర్? ఓసారి ఇలా రామ్మా, వస్తాను మిస్టర్ ప్రసాద్. థ్యాంక్ యూ డాక్టర్. ఆయన పైకి బాగానే కనిపిస్తున్న, ఆరోగ్యంలో మాత్రం ఏమీ ఇంప్రూవ్మెంట్ కనిపించట్లేదు. ఓసారి మదనపల్లి తీసుకెళ్లి శానిటోరియంలో అడ్మిట్ చేస్తే మంచిది అనుకుంటా. అక్కడ క్లైమేట్ ఆయన హెల్త్ చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే డాక్టర్, వెంటనే తీసుకెళ్తాను. వెరీ గుడ్, వస్తానమ్మా. ఏమన్నా డాక్టర్? మదనపల్లి తీసుకెళ్ళమన్నారు. ఈ డాక్టర్లకు చూపించడమే పొరపాటు, ఏదో ఒకటి చెప్తుంటా. ఈ సర్లకు అంతకన్నా పని లేదు, బుద్ధం మాట్లాడిన కొద్దీ డాక్టర్ని పంపిస్తాను. అభిమానం ఉంది కనుక పంపింది. చూడు బాబు, ఇది హైదరాబాద్ చేరాల్సిన ఉత్తరం. నేనెవరో తెలియక ఇందులో పడేశారు. చాలా రోజుల నుంచి మా ఇంట్లోనే ఉంది, ఇది వాళ్ళకి ఇచ్చే. ఇలా ఏమో నేను పోస్ట్ చేస్తాను. దుర్గా ప్రసాద్, ఇదిగోండి మీ పోస్ట్. అమ్మా ఈ గాజులు. అవునండి, పిల్ల పెరిగిపోయింది, దాని చేతికి గాజులు పట్టడం లేదు. పైగా స్కూలుకు వెళ్తుంది. ఈ రోజుల్లో పిల్లలకు బంగారు గాజులు వేసి స్కూలుకు పంపాలంటే ప్రాణానికి ప్రమాదం. నిజమే, దొంగలకి ఎలా తెలుస్తుంది బంగారం ఇతడు? ఎత్తడైనా బంగారమైనా ప్రాణాలు తీస్తారు బంగారం అనుకుని. కానీ మాకు తెలుస్తుందిగా, మేమెలా మోసపోతాం? ఏమిటండి మీరు అనేది? ఈ గాజులు ఇక్కడ కొన్నవేగా? ఇక్కడ కొన్నాయా? నువ్వు కొన్నావా? ఇదే రోడ్ గోల్డ్ షాప్ అనుకున్నావా? చూడడానికి టిప్ టాప్ గా ఉన్నావు, మోసం చేద్దాం అనుకున్నావా? ఆ పప్పులు మా దగ్గరే ఉడకో. ఇప్పుడు ఇప్పుడు పోలీసుని పిలిపిస్తే నీ చేతికి బేడీలు పడతాయి, ఇంకెక్కడా చూపించుకో. మరి ఇది? అది బంగారమే, ఇక్కడ కొన్నదేనమ్మా. రెండు ఇక్కడే కొన్న వెనుకున్నానండి, క్షమించండి. వదినా, ఏమిటి బట్టలు సర్దుతున్నావు? ప్రయాణమా? డాక్టర్ గారు అని మదనపల్లి తీసుకెళ్ళమన్నారు, వెళ్తున్నాం. దుర్గా, మనం మదనపల్లి వెళ్ళడం లేదు. ఏ? నా దగ్గర డబ్బు లేదు. నా దగ్గర డబ్బు ఉంది. ఎక్కడిది? నా పుట్టిన నుంచి తెచ్చింది కదలేండి. నాకు తెలుసు ఆ డబ్బుని మీరు విషయంలా చూస్తారని. మరి ఇంకెక్కడిది? మీరు ఇంటి ఖర్చుకి ఇచ్చిన డబ్బుల్లో మిగుల్చుకుని దాచుకుంది. సరేనా? నువ్వు దాచుకున్న డబ్బు నీదే అవుతుంది. చూసావా, చూసావా సరేనా, నీది నాది అంటూ ఎలా వేరు చేసి మాట్లాడుతున్నారు. వేరు కాదు, వేరు చేసి. నువ్వు ఇచ్చిన డబ్బు అప్పుడే అయిపోయిందని అడిగిన దానికి ఏం చేసావు? మీరు ఇచ్చే ప్రతి పైసలు ఎక్కడ రాసి పెట్టాను? కావాలంటే చూసుకోండి అని లెక్క పుస్తకం తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టాను. చూడక్కర్లేదు అంటే నా డబ్బు నీకు అక్కర్లేదమ్మా. ఇంత చిన్న విషయానికి రభస్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోయావు. నా డబ్బు నీకు అక్కర్లేకపోయినప్పుడు నీ డబ్బు నాకెందుకు కావాలి? నీకే నాకు ఉంది ఆత్మాభిమానం. ఓహో, ఆత్మాభిమానం ఉండేనా? సుస్థి చేసినప్పుడు సొంత ఇంటిని పెళ్ళాను వద్దనుకుని ఎవరో పరాయవాడు మధు ఇంట్లో ఉన్నారు. ఆయన డబ్బు మీకు సొంతమైంది కదా, ఎందుకు కాదు? మొదటి నుంచి వాళ్ళ బంగళా, వాళ్ళ డబ్బు, వాళ్ళ ఏమిటది? మీరు ఇలా కీచులాడుకుంటుంటే నాకు సిగ్గుగా ఉంది. అడగవే, ఆయన అడుగు, మదనపల్లికి వస్తారా లేదా అని అడుగు. చావనైనా చస్తాను కానీ నేను రాను. చస్తారా? చచ్చి నన్ను సాధిస్తారా? సరే మీ ఇష్టం, చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఏ బాధ ఉండదు. కొట్టవే, కొట్టు. ఆయనే నన్ను కొట్టడానికి వచ్చినప్పుడు నువ్వెందుకు కొట్టకూడదు? కొట్టు, నన్ను క్షమించు దొరకా. చిచ్చి, అందరికి నేను లోకి అయిపోయాను. దుర్గా, అది కాదు దుర్గా, అన్నయ్య నువ్వెంత మాట అన్నావో తెలుసా? ఆయన నన్ను ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు. నేను ఎన్ని భరించానో, ఎన్ని దిగమిగున్నానో నీకు తెలుసో తెలీదో,
నేను డాక్టర్ని తీసుకొస్తే నువ్వు పంపావన్నారు, తనకి అర్థం ఏమిటి? ఆయనంటే నాకేమి అక్కర్లేదనేగా. సరే, పొరపాటు అనుకోవచ్చు, నువ్వు పంపినా ఒకటే, నేను పంపినా ఒకటే. కన్న బిడ్డకి ఎప్పుడో బంగారు గాజులు తెచ్చిచ్చారు, అవసరానికి వాటిని అమ్మడానికి పోతే అవి గిల్ట్ అని తేలింది. ఆ షాప్ వాడు నన్ను ఎంత అసహ్యంగా మాట్లాడటం తెలుసా? లేకపోతే లేదని చెప్పచ్చుగా. ఇందుకే నాటకం, ఎవరిని మోసం చేయడానికి? ఆ కన్న బిడ్డనా? కన్న బిడ్డ, అందుకే ఆ చనువు తీసుకున్నా. నువ్వు కట్టుకున్న భార్యవే, ఆ చనువు తీసుకోగలిగానా? నిన్ను మోసం చేయగలిగానా? ఇదిగో నీకు ఇచ్చిన ఆ నెక్లెస్ బంగారం, నీకు తెలుసు? తెలుసు, దాన్ని అమ్మే డబ్బు తెచ్చాను. నా దగ్గర నగలు నక్కారు, అది మీరిచ్చిన నగ మీ డబ్బు, దాన్ని వాడుకోవడానికి మీకు ఎందుకు అభ్యంతరం? ఇచ్చిన తర్వాత ఆ నగ నీది, ఆ డబ్బు నీది. నీది 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 చెవిటి మీరు అనేది. నా డబ్బు మీకు అక్కర్లేదు, నేను తీసుకొచ్చిన డాక్టర్ మీకు అక్కర్లేదు, నా సేవ మీకు అక్కర్లేదు. అంటే నేను మీకు అక్కర్లేదు అనే, నేను మీకు అక్కర్లేదన్నప్పుడు ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి? మనసులో చోటు ఉన్న మనిషికి జీవితంలోనూ ఇంట్లోనూ చోటు ఉంటుంది. మీ మనసులో చోటు లేనప్పుడు మీ ఇంట్లో కూడా చోటు లేదు. చోటు లేని ఇంట్లో చోటు చేసుకుని బలవంతంగా బ్రతకాల్సిన కల్పనకు పట్ల చిన్నబాబు, అది హైదరాబాద్ వెళ్ళే రైలు కథ. అవును, అది నా గుండెల మీదకి వెళుతుంది. దుర్గ ఆ రైల్లోనే వెళుతుంది, రైలు తిరిగి వస్తుంది. దుర్గ ఎందుకని చిన్నబాబు రాదు? దుర్గ పిలిస్తే నేనెందుకు వెళ్ళాను? అందుకే మనసు విరిగిన మనిషి, మరణించిన మనిషి మళ్ళీ రావడం అసంభవం. నాకు బాధలు ఎక్కడున్నాయమ్మా? దొరకలేకపోతే నేను ఒక్కడిని, ఎక్కడైనా ఎలాగైనా బ్రతకాలి, హాయిగా బ్రతకాలి. దొరకలేకపోవడమే నీకు హాయిగా ఉందా అన్నయ్యా? బాధలు లేకపోవడమే హాయి కదమ్మా. ఒక్క మాట అడుగుతాను చెప్పనయ్యా, నీ అప్పులు నీ బాధలు దుర్గకి ఎన్నడైనా చెప్పావా? లేదు. ఎందుకు చెప్పలేదు? మొగుడిని ప్రేమించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. దుర్గకు ప్రేమించడమే తెలుసు, అర్థం చేసుకోవడం తెలియదు. ఆమెకి చేతగా అలాగనే ఆమెకి ఏమి చెప్పకుండా అన్ని దాచుకున్నావు. నీ కష్ట సుఖాలు చెప్పలేదు, నీ ఇష్ట ఇష్టాలు చెప్పలేదు. నువ్వేం చేస్తున్నావు, ఎలా సంపాదిస్తున్నావు, ఎంత సంపాదిస్తున్నావు ఆమెకి తెలియదు. చివరికి నీ వినోదం కోసం నువ్వే చక్రపాణి అన్న సంగతి కూడా ఆమెకి తెలియకుండా దాచుకున్నావు. ఇన్ని దాచుకున్న భర్తను ఏ భార్య అయినా ఎలా అర్థం చేసుకుంటుంది? అతని బాధల్నే ఎలా పంచుకోగలుగుతుంది? అన్నయ్య, దొరికేలా కావడానికి నువ్వే నువ్వే కారణం. అన్ని దాచుకున్నా మింగుకున్నా, నాలుగేళ్ళు తన అర్థం లేని ఆత్మాభిమానాన్ని అహంకారాన్ని సహించాను, భరించాను. సొంతలు విడిచిపెట్టి అధికంకి వచ్చినప్పుడే చెప్పారు, మీ పుట్టింటి నుంచి ఏమి తెప్పించుకోవద్దు వినదా? ఎన్నిసార్లు ఎన్నిసార్లు మీకు వీలు కాకపోతే చెప్పండి, నా పుట్టింటి నుంచి తెప్పించుకుంటారు. ఎన్నిసార్లు నా పేదరికాన్ని గుర్తు చేసి ఆ బాధ నీకు తెలియదమ్మా. తను ఏ ఆట ఆడినా ఏ పాట పాడినా నేను కాదలను. ఇల్లే అమ్ముకున్నాను, అప్లై చేశాను, ఏం చేశాను, నన్ను సుఖపెట్టడానికి సంతోషపడడానికి ప్రయత్నించాను. ఏ నా స్థితి తనకు మాత్రం తెలియదా? ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారని ఒకసారి ఒకసారి అడిగిందా? ఫ్రిడ్జ్ అని టీవీ అని కనీసం ఇన్స్టాల్మెంట్లో కావాలని అన్ని పెంచుకుంటూ పోయింది. తెచ్చిస్తే తీసుకునేది, తెచ్చకపోతే తెప్పించుకుంటాను అని. అలాంటి దాంతో ఏం చెప్పట్టావు, ఏం చేయమంట? అయిపోయి నా ఓపిక కూడా ఓపిక అన్నయ్య. ఇన్నాళ్ళు నా మనసు వంటి స్తంభం మేడల, ఒక్క ఒక్క దుర్గపైనే ఆధారపడి తను వెళ్ళిపోయింది. అది కష్టం.
నువ్వెందుకు మా కంగారు పడతావు? నేను చచ్చిపోతాననుకుంటున్నావా? నో లేదా, నేను అంత తేలిగ్గా చచ్చిపోను. నేను గనక పోతే నాకున్న బాధలన్నీ అనాథలే. అందుకే నేను పోను. అమ్మా కవిత, మీ డాడీ రాలేదేమ్మా? మా డాడీకి ఒకటి జ్వరం తలనొప్పి. ఏ డాడీకి ఒంట్లో బాగాలేదా? అవును తాతయ్యా. మరి మమ్మీ నువ్వు వచ్చేసారే? మా డాడీ మమ్మీ పోట్లాడుకున్నారు, ఇక రానని వచ్చేసింది. ఓహో అలాగమ్మా, నీకేం భయం లేదమ్మా, డాడీ దగ్గరికి నేను పంపిస్తాను. వెరీ గుడ్ తాతయ్యా, వెరీ గుడ్. నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా. ఏమిటండి ఇది? మొగుడు వదిలి పెట్టినది, మొగుడు వదిలి పెట్టినది ఎక్కడికి వెళ్ళను? నాకంటే నీ కూతురు బాగా బానే చెప్తుంది. ఇగో నీ పుట్టింటికి పోతావో లేకపోతే ఎక్కడ పోతావో మళ్ళీ ఈ జన్మలో నీ ముఖం చూపిస్తావు. మొగుడంటే ఇల్లంటే ఒక గౌరవం ఉండదు. ఏమిటే పెద్ద శ్రీరంగ నీతులు చెబుతున్నావు? నేను మగాన్ని, నీ మొగుణ్ణి, నా అవసరాలు నాకుంటాయి. అవన్నీ నీతో చెప్పాలా? నాకు అర్జెంట్ గా 100,000 రూపాయలు కావాలి. పుట్టింటికి వెళ్తీసా? ఉన్నాయి కానీ అప్పకు 100,000 కోట్లు. అయ్యో ఏమిటి నీ కర్మ? మా నాన్న ఏమని అడుగుతానండి? అడిగితే మీరంత చులకడైపోతారు. పుట్టిన నుంచి డబ్బు తెస్తే మీ మర్యాద ఉంటుందండి. మర్యాద ఏమిటి మర్యాద? నీకు అవసరాన్ని తెచ్చుకున్నావుగా, నగరం, చీరలో, బీరువలు, పోషణలు, ఏ నా దగ్గర నీ మర్యాద ఆడదాని మీద చేయుతా. నీకు సిగ్గు లేదు? ఏమో ఏంటి సిగ్గు గిగ్గు అంటున్నావు? ఇది మా భార్య భర్తల విషయం. నువ్వెవరు కలిగి చేసుకోవడానికి? నీ ఇంట్లో నీ పెత్తనం చలాయించుకో. ఇది నా ఇల్లు, నేనేనాడు ఇంట్లో కాలు పెట్టానో ఆనాడే నా ఇల్లు. నీకేం సంబంధం? వదిలేట వదిన మొగుడితో ఏదో బుద్ధిగా పాపం చేస్తున్న దానిలో తగుదిన మాను వచ్చి నీతో చెప్తుంది. నీతులు శ్రీమతి దుర్గా ప్రసాద్. దుర్గా నువ్వు వెళ్ళావు, ఈ ఇల్లు, నా కళ్ళు, నా మనసు అంతా ఖాళీ అయిపోయింది. నా ఆరోగ్యం బాగోలేదు, తొందరగా రా. వీలైతే త్వరలో కొంత డబ్బు పంపిస్తాను. ఈ ప్రసాద్. నీకింత సుస్థి చేస్తే నాకు ఒక్క ఉత్తరమైన రాశారా? అంత మాత్రం బాధ్యత లేదా? రాశాను దుర్గా, నీ ఉత్తరం రాశాను. ఎందుకండి అబద్ధాలు చెప్తారు? మీ మనీ ఆర్డర్ అందినప్పుడు మీ ఉత్తరం అందదా? దాంపత్య జీవితం మధురాతి మధురంగా మలుచుకోవాలంటే ప్రతి భర్త ప్రతి భార్య ఒక్కసారి కాదు, 100 సార్లు చదవాలి చక్రపాణి గారి ఆత్మార్పణని. భగవద్గీత ఎన్నిసార్లు చదివినా ప్రతిసారి అంతో ఇంతో కొత్త అర్థం గోచరిస్తుంది, కొత్త ఆనందం కలిగిస్తుంది. అలాగే ఆత్మార్పణ నవల చదివితే అలాంటి ప్రయోజనమే కలుగుతుంది. మహిళా మండలి అధ్యక్షురాలు శ్రీమతి యశోధర గారికి ఈ ఆత్మార్పణ మొదటి ప్రతిని ఇవ్వటం చాలా సముచితంగా ఉంది. చక్రపాణి గారు కూడా 2 మాటలు చెప్పాలి. మిత్రులందరికీ నమస్కారం. ఒక రచయితని గాని కళాకారుణ్ణి గాని తను చేసిన ప్రయోగాల గురించి తననే మాట్లాడమనడం అంత న్యాయం కాదు. ఎందుకంటే అతనేదైనా చెప్పదలుచుకుంటే అతని రచనలే చెబుతాయి కాబట్టి. మరేదైనా కొత్త సమస్య తలెత్తితే మరో కొత్త రచన పుట్టుకొస్తుంది అంతే. సెలవు. దుర్గా నిజమేనా చక్రపాణి మీ ఆయన? మీరిద్దరు తోడు దొంగతుమ్మా, సొంత వాళ్ళు కూడా తప్పకుండా. ఏమ్మా దుర్గా, నాతో కూడా చెప్పలేదు, అంత దాచుకున్నావు. ఉన్నాయి అత్తయ్యా, ఇంత గొప్ప రచన.
సీత భర్త కాదు ఎంత అదృష్టమో తెలుసా? అరే ఆయన పుస్తకాలు 3 సార్లు చదివాను. చక్రపాణి మా బావగారిని తెలిస్తే ఒక్కొక్కటి 6 సార్లు చదివి ఉండేవాడమ్మా. ఆనాడు కింద భూమి పైన ఆకాశం తప్ప ఏమీ లేదు దరిద్రుడు అన్నావు, ఇప్పుడు సంతోషంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. కలం పేరు చక్రపాణి, అసలు పేరు ప్రసాద్. కలం పేరు చక్రపాణి. వాడొక బచ్చం, పుట్టి 2 ఏళ్ళు అయింది. పంది పిల్లల్ని ఏంటని చూడు, ఒక మందర. కోడి పిల్లల్ని పొదుగుతుంది ఓ 20 21. అట్లా కనిపించిన 10 పత్రికల్లోనూ రాజపరేస్తాం లేదు చెప్పం. ఆత్మార్పణకు మరో పేరేనా? చెల్లి సార్. చెల్లి సరళకు అంకితం. ఈ నవలకు జవం జీవం నా అర్థానికి దుర్గ. సరళ వదినా, వచ్చావా? అవును సరళ, సరాసరి నీ దగ్గరికి వచ్చేసాను. మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలంటే నాకెందుకో జంకగా ఉంది. చాలా ఆలస్యంగా వచ్చావుదరా. అన్నయ్య నీకు శాశ్వతంగా దూరం అయ్యే వరకు నువ్వు పట్టించుకోనే లేదు. సరళ, ఏమైంది? సరళ, ఏమైంది? కంగారు పడకు, నాకంతా అయోమయంగా ఉంది సరళ. ప్లీజ్, ఏమైంది? నువ్వు వెళ్ళిపోయిన తర్వాత అన్నయ్య ఎంత కష్టంలో ఎరుక్కున్నాడో తెలుసా? అరే హంపి అప్పు వసూలు చేయడానికి రావడం గొడవ? మీరు కోర్టుకి రాకుండా మనిషి పత్తా లేకుండా పోతే అది గొడవ కాదు. సామాను జప్తు చేయడానికి వస్తే అంత అమ్మ గారిది అయ్యా గారిది కాదు అని మీ వాడు మీది మీదికి దూకితే అది గొడవ కాదు. అది కాదు సెట్జీ, వాడు చెప్పిందంతా నిజం. ఇక్కడ ఉన్న ఏవి నవ్వు మర్యాదగా జప్తు చేయనిస్తారా? సరే సరే, అది నాది కాదు హితి నాదు కాదని మరత పేచులు పెడితే రేపే పాటికి అరెస్ట్ వారెంట్ తెచ్చి అతన్ని జైల్లో దోయించేస్తాను. నా చిన్నవాడిని జైల్లో కూర్చోబెట్టుకురావా, ఎలా పెడతావో చూస్తావు. నేను చూస్తాను. ఏం చూస్తావు? సింహం నువ్వు ఊరుకో. సెచ్చి ఈ నగలు తీసుకొని నీ బాకీ కింద జమ కట్టుకో. అమీనాజీ పదండి పోదాం. తీర్చగల రుణాన్ని తీర్చి, తీర్చలేని రుణాన్ని నాకు మిగిల్చావా. అన్నయ్య అంత బాధలో కూడా నాకు కబురు చేశాడే గాని నీ పేరు తలపెట్టలేదు. ఒక ఆడది భర్తను ఆదుకోగల ఆపద ఇంతకన్నా ఏముంటుంది? పుదీనా, నువ్వు ఒకప్పుడు అన్నావు చోటు లేనింట్లో చోటు చేసుకొని ఫలవంతంగా బ్రతకడం కట్టి వెళ్ళిపోవడం మంచిదని. ఇప్పుడు నేనంటున్నాను నువ్వు వెళ్ళిపోవడమే మంచిదని. నీకెదురయ్యే అవమానాన్ని నువ్వు భరించలేవు. అవునుదిరా, ఆత్మాభిమానం ఆత్మాభిమానం అనేదానివి. ఆత్మాభిమానం అనే పేరుతో అహంకారం పెంచుకున్నావు. కానీ ఆత్మాభిమానం అంటే ఏమిటో నిజంగా నీకు అర్థం తెలియకుండా పోయింది. భార్యాభర్తల మధ్య కావాల్సింది ఆత్మాభిమానంతో పాటు అవగాహన. ఆ అవగాహనే ఆత్మార్పణం. తిరుగు నా నగలు కాదు, నా అహంకారం. నీ నగలు విడిపించుకో. నేను నా స్థానం పోగొట్టుకున్నట్టే దాన్ని తిరిగి సంపాదించుకోగలను. నేను ఎన్ని తప్పులు చేసినా ఆయన నన్ను క్షమిస్తారు, నాకు నమ్మకం ఉంది. కవిత, నువ్వు ముందు వెళ్ళమ్మా. కవిత, కవిత,
అమ్మ రాలేదమ్మా, అమ్మ వచ్చిందా? ఇప్పుడు వచ్చి ఏం ప్రయోజనం అమ్మ గారు, అంతా అయిపోయింది. జరిగింది అక్కడ విషయం ఏమిటో చెప్పు. విషయం ఏముందమ్మా? ఒకటే విషయం, జీవితంలో ఆఖరి నాటకం ఆడిపోతున్నాను అని చెప్పి చిన్న బాబు వెళ్ళిపోయాడమ్మా. తగ్గేది బతికి ఉందమ్మా. ఆయన ఆఖరి నాటకం చెప్పినా కూడా వెంట వెళ్లకుండా ఇక్కడే ఉన్నావా? ఇదే నాని మీద నీకున్న విశ్వాసం. దుర్గమ్మ, నా విశ్వాసాన్ని గురించి అడుగుతున్నారా? చిన్నబాబు దగ్గర మీరు ఎప్పుడు వచ్చారమ్మా? నా తర్వాతేగా, అతని గురించి మీకేం తెలుసమ్మా? ఆయన ఆఖరి నాడన అన్నదానని అల్లాడిపోయారే, ఆ మాట విన్నప్పుడు నేను ఎలా భరించగలను? గుండె బద్దలైపోయింది, నా మనసు ముత్తుబడి రాగిలా ఇక్కడ పడున్నా. భగవంతుడే అతన్ని కాపాడాను. నాటకం ఎక్కడ? కళాభారతిలో. కవితను తీసుకుంటా. ఎవరికీ తెలుసును ప్రేమంటే, ఎవరికీ తెలుసును ప్రేమంటే, నీకెవరికీ తెలుసును ప్రేమంటే, నీకు 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 నీకెవరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాళ్ళు లేరంటే. ప్రేమంటే వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పరవశించు కైపు కాదు. వయసును వయసెదురు చూచు చూపు కాదు, అది వశమైతే పరవశించు కైపు కాదు. విఫలమై విధమై నిలపించేపు కాదు, మరణించే చావు కాదు. అది అమృతం, అది అమరం, అద్వైతం ఆనందం. ఎవరికీ తెలుసును ప్రేమంటే, నీకెవరికీ తెలుసును ప్రేమంటే, తెలుసునని అనుకుంటే నీకంటే తెలియనాడు లేరంటే. నిజంగా మనమంతా ప్రేమకంత విలువిస్తే ఈ లోకమిలా ఉండేదా? ఈ శోకమిలా సాగేదా? ఆకలితో కేకేసేదా? తుపాకీతో దున్నేసేదా? ఆకలితో కేకేసేదా? తుపాకీతో దున్నేసేదా? అన్యాయం, అమానుషం, అజ్ఞానం, అరాచకం గద్ద ఎక్కి ఏలేదా? గద్ద ఎక్కి ఏలేదా? ఓ ధరిత్రి, ఓహో ధరిత్రి, గొంతు
పొగ ఎండి గుంగి పగిలి కీటలు వారి గాటులు తేలి కీడై మూడై కాడైపోతున్నావా తల్లి మమతలు కరువై మనసులు కురుపై మనిషను మనిషే కనబడలేదని కుమిలి కుమిలి పోతున్నావా ప్రేమ కోసం తపించిపోతున్నావా ఈ బిడ్డల ద్వేషాగ్నులలో దహించుకుపోతున్నావా వర్షం సదా ప్రేమ వర్షం వర్షం సదా ఈ నిఖిల విశ్వాస